మనకి కల్వకుంట్ల కవిత గారు రెండో నైటు తిహార్ జైల్లో ఆమె గడపడం జరిగింది. ఆమెతో పాటు మరో ఇద్దరిని కూడా అందులో పెట్టిరట. అయితే నిన్న సాధారణ భోజనమే, అంటే మిగతా ఖైదీలందరికి ఇచ్చిన భోజనమే పప్పు అన్నము అదంతా ఇచ్చిరట, అదంతా తిన్నరట. మొత్తానికైతే జైలు కూడా మాత్రం కొంత మొదటిసారిగా తినబెట్టారు కల్వకుంట్ల కవిత గారిని. ఇక కవిత సంగతి అటు పెడితే, తెలంగాణ కాంగ్రెస్ పార్టీ నలుగురు అభ్యర్థులను ప్రకటించింది, నలుగురు అభ్యర్థులను మూడో జాబితాలో ప్రకటించింది. అటు నిజామాబాద్కు జీవన్ రెడ్డి, భువనగిరికి చామల కిరణ్ కుమార్ రెడ్డి, ఆ తర్వాత మెదక్కు నీలం మధు, ఆ తర్వాత సుగుణ అనేటువంటి మహిళను ఆదిలాబాద్ ఎస్టీ స్థానానికి ప్రకటించడం జరిగింది. దాదాపుగా మహిళా కోట ఇంకా భర్తీ అయిందా? మరి ఇద్దరికైతే ఒకటి పట్నం సునీత మహేందర్ రెడ్డికి ఒకటి, ఆ తర్వాత సుగుణ గారికి ఒకటి, రెండు దాదాపుగా భర్తీ అయిపోయినట్టుగా తెలుస్తా ఉంది. ఇక ఇదిట్లో ఉంటే మరో నలుగురు జాబితా రావాల్సినటువంటి అవసరం ఉంది, మరో నలుగురు అభ్యర్థులను ప్రకటించాల్సినటువంటి అవసరం ఉంది. కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే మొత్తం 13 మంది అభ్యర్థులను ప్రకటించింది కాంగ్రెస్ పార్టీ. సో 13 మందిలో దాదాపుగా ఇటు వంశీచంద్ రెడ్డి మొదటి పేరు మహబూబ్ నగర్ నుంచి, ఇక చెవెల నుంచి రంజిత్ రెడ్డి, ఆ తర్వాత పట్నం సునీత మహేందర్ రెడ్డి ఇక్కడ మల్కాజ్గిరి నుంచి ప్రకటించడం జరిగింది. ఇక నల్గొండ నుంచి రఘువీర్ రెడ్డి, ఆ తర్వాత భువనగిరి నుంచి చామల కిరణ్ కుమార్ రెడ్డి, ఆ తర్వాత నిజామాబాద్ నుంచి జీవన్ రెడ్డి. సో మొత్తానికి ఇట్లా ఒక 13 స్థానాలను ప్రకటించడం జరిగింది కాంగ్రెస్ పార్టీ. మరో 4 స్థానాలు కరీంనగర్, ఖమ్మం, హైదరాబాద్, ఆ తర్వాత వరంగల్. ఈ 4 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించాల్సినటువంటి అవసరం ఉంది. ఇక హైదరాబాద్ స్థానంలో బీసీలకు అవకాశం ఇవ్వాలనేటువంటి ఆలోచన కూడా చేస్తున్నట్టుగా తెలుస్తూ ఉంది. హైదరాబాద్ అసదుద్దీన్ ఓవైసీ పైన బీసీ నిలబెడితే ఎలా ఉంటుందని ఆలోచన చేస్తున్నట్టుగా, సర్వేలు చేస్తున్నట్టుగా తెలుస్తూ ఉంది. సో మొత్తానికి కాంగ్రెస్ పార్టీ 17 స్థానాలను ఈ నెల 31 తారీఖు రోజు కంప్లీట్ చేసేటువంటి అవకాశం స్పష్టంగా కనిపిస్తూ ఉంది. ఇంకా ఈ అంశం ఇట్లా ఉంటే తెలంగాణ రాష్ట్రంలో ఇవాళ ఏది కొత్త గవర్నమెంట్ ఏర్పడ్డ తర్వాత తొలి ఉప ఎన్నిక జరగబోతా ఉంది. కొత్త గవర్నమెంట్, కాంగ్రెస్ ప్రభుత్వం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు బాధ్యతలు చేపట్టిన తర్వాత, ప్రజాపాలన వచ్చిన తర్వాత ఇందిరమ్మ రాజ్యంలో మొదటిసారిగా మహబూబ్ నగర్ లోకల్ బాడీస్కు ఇవాళ ఉప ఎన్నిక జరగబోతా ఉంది. ఈ ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీకి కావలసినంత మెజారిటీ ఉన్నప్పటికీ క్రాస్ ఓటింగ్ జరుగుతుంది అనేటువంటి భయంలో వాళ్ళు ఉన్నారు. అయితే ఇదే టీఆర్ఎస్ పార్టీ స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులను ఎన్నడూ పట్టించుకోనటువంటి కేటీ రామారావు గోవాదాకా పోయి వాళ్ళని బతిలాడి, ఇవాళ మా ఎంట ఉండాలి, మీరు మాకు అండగా నిలబడాలి, కష్టకాలంలో ఉన్నట్టు సుఖంలో ఉన్నప్పుడు మాత్రం వాళ్ళని దేకలే, ఈయన కష్టాలు వచ్చినప్పుడు మాత్రం మల్లాల దగ్గరికి పోయిండు కేటీ రామారావు. ఇలా స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులారా, మీరెవరైతే ఇవాళ ఓటింగ్ లో పాల్గొంటా ఉన్నారో మీరంతా కూడా దయచేసి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికి ఓటేయండి. మన్నే పేరు గుర్తు వస్తలేదే, మన్నే జీవన్ రెడ్డి గారికి మీ అమూల్యమైన ఓటు వేసి గెలిపించగలరని మనవి చేస్తా ఉన్నాం. ఇక తెలంగాణ రాష్ట్రంలో తొలి ఉప ఎన్నిక ఇప్పుడు జరగబోతా ఉంది. ఇక పట్టభద్రుల ఉప ఎన్నికకు కూడా నోటిఫికేషన్ ఈ నెక్స్ట్ వీక్లో లేదంటే ఈ వీక్లోనే వచ్చేటువంటి అవకాశం ఉంది. సో ఇది ఇట్లా ఉంటే ఇక మార్నింగ్ న్యూస్లో కుక్క హాస్పిటల్ తీసుకొని మంచిగా ఇప్పుడు కుక్కనా పాప కుక్క మొత్తం ఇట్లా మురిజింతల పెళ్లి వాళ్ళు వచ్చిన అంటే మంచిగా అయిందనమాట మనం చెప్పిన అక్కడ. ఇక వెలుగు దినపత్రిక చూద్దాం. ఇవాళనే ఎమ్మెల్సీ ఉప ఎన్నిక, పాలమూరులో ఆసక్తికరంగా మారిన లోకల్ బాడీస్ ఎమ్మెల్సీ బైపోల్, ఎక్స్అఫిషియోలో ఓదాలో ఓటు వేయనున్న సీఎం రేవంత్ రెడ్డి, ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 1439 ఓట్లున్నాయి, 10 పోలింగ్ సెంటర్లు ఏర్పాటు, బీఆర్ఎస్ కు సంఖ్యాబలం ఉన్న, క్రాస్ ఓటింగ్ పై టెన్షన్ పడతా ఉంది, ఎలక్షన్ మెటీరియల్ తో పోలింగ్ సెంటర్లకు వెళ్తున్న సిబ్బంది అంటూ ఒక వార్త చూస్తామన్నా. మొత్తానికి ఇవాళ ఒక ఉప ఎన్నిక జరగబోతా ఉంది. ఈ ఉప ఎన్నికల్లో ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి విజయం తథ్యం. ఎందుకంటే ఎన్ని క్యాంపు రాజకీయాలు చేసినా ఏం చేసినా కూడా స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది, కేసీఆర్ పైన విరక్తితో ఉన్న సొంత పార్టీ వాళ్ళే కాబట్టి ఇక కాంగ్రెస్ గెలుపు తథ్యంగా. స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నిక, ఎంపీటీసీలు, కౌన్సిలర్లు, ఇలా ఒకరిద్దరు లంగల ఫోన్లు ట్యాప్ చేసి ఉండొచ్చు, అదేమన్నా పెద్ద స్కామా? దాన్ని అంతర్జాతీయ కుంభకోణం లెక్క చూపెడుతున్నారు. రేవంత్ శాతనైతే ఎవరిని లోపలేస్తావో లోపలై కేటీఆర్ ప్రజల అటెన్షన్ డైవర్ట్ చేయడానికి డ్రామాలు ఆడుతున్నారని విమర్శ. ఒకరిద్దరు లంగల ఫోన్లు ట్యాప్ చేసి ఉండొచ్చట. ఇవాళ లంగలు, లంగలవలు, లుంగిలవలు, లంగరేవలు, బద్మాసులు ఎవరు, బటెవాయిలు ఎవరు, సన్నాసులు ఎవరు, సన్నాసులు ఎవరు,
ఇప్పుడు కేటి రామారావు ఒప్పుకుంటున్నావు కదా ట్యాప్ చేసి ఉండొచ్చు అని. ఒప్పుకుంటుండే ట్యాప్ చేసి ఉండొచ్చు. కేటి రామారావే ఒప్పుకున్నాడు కాబట్టి కేటి రామారావును A2 చేసి కేసీఆర్ ను A1 చేసి ప్రభాకర్ రావును తర్వాత హరీష్ రావును A3 A4 చేసి ఈ కేసును ఈ FIR ను అమెండ్మెంట్ చేయాల్సిందిగా పోలీసు వారికి విజ్ఞప్తి. ఒప్పుకున్నాడు, కన్ఫెషన్ స్టేట్మెంట్ లాంటిదే ఇది కూడా. కాబట్టి కేటి రామారావే చెప్తా ఉన్నాడు, ఒకరిద్దరు లంగల ఫోన్లు ట్యాప్ చేసిండొచ్చు అనేటువంటి మాట చెప్తా ఉన్నారు. ఇండియన్ టెలిగ్రాఫ్ యాక్ట్ Section 5(2) ప్రకారము భారతదేశంలో సంఘ విద్రోహ శక్తులు, దేశ భద్రతకు ముప్పు వాటిల్లా చేసేటువంటి వ్యక్తులు, నక్సలైట్లు, తీవ్రవాదుల ఫోన్లు మాత్రమే ట్యాప్ చేయాలని అందులో నిబంధన ఉంది. ఇండియన్ టెలిగ్రాఫ్ యాక్ట్ కింద 1985 ఆ యాక్ట్ నుంచి Section 5(2) ప్రకారము కేవలం వాళ్ళే మాత్రమే ట్యాప్ చేయాలనేది వంటి అంశం ఉంది. కానీ మీరేం చేసిర్రు, లంగలు దొంగలు అనేటువంటి మాట చెప్తాను. ఇప్పుడు ఇందులో లంగెవడు దొంగెవడు? ఎస్, లంగలే నువ్వు. ఈ భారతదేశంలో ముఖేష్ అంబానీ ఓటుకు, ముఖేష్ అంబానీ శరీరానికి భారత రాజ్యాంగం ఎంత విలువ ఇచ్చిందో, ఈడ కాగితాలు చెత్తేరుకునేటువంటి శరీరానికి కూడా గంతే విలువనిచ్చింది భారత రాజ్యాంగం. అంబానీకి ఎన్ని హక్కులు ఉన్నాయో చెత్తేరుకునేటైనా కూడా గన్నే హక్కులు ఇచ్చింది భారత రాజ్యాంగం. ఈ భారత రాజ్యాంగం ఇచ్చినటువంటి హక్కులో భాగంగా మనిషికి స్వేచ్ఛను, భావ ప్రకటన స్వేచ్ఛను, జీవించే హక్కులను ప్రసాదించింది భారత రాజ్యాంగంలోని Article 19(a) ప్రకారము. భావాన్ని వ్యక్తీకరించుకోవచ్చు అనేటువంటి ఒక హక్కు ఇచ్చింది Article 21 ప్రకారము. జీవించవచ్చు అని చెప్పింది. వ్యక్తిగత స్వేచ్ఛకు నువ్వు ఎట్లా భంగం? నీవు మనిషి వ్యక్తిగత స్వేచ్ఛకు భంగం కలిగించేటువంటి ప్రయత్నం చేసినావు, భారత రాజ్యాంగ నియమాలను ఉల్లంఘించినావు కాబట్టి కల్వకుంట్ల చంద్రశేఖరరావు, కల్వకుంట్ల తారక రామారావు మిమ్మల్ని దేశ ద్రోహులుగా ఈ దేశం ప్రకటించాల్సిన అవసరం ఉంది. లంగల ఫోన్లు పాకిస్తాన్ వాడు మనోనీయం చేసినట్టు ఉంది ఇప్పుడు. లంగల ఫోన్లు ట్యాప్ చేసిండ్రా లేకపోతే లంగలే ఫోన్లు ట్యాప్ చేయించిండ్రా అనేది ఇంపార్టెంట్. ఇది లంగల ఫోన్లు ట్యాప్ చేసిరా, లంగలే మనుషుల ఫోన్లు ట్యాప్ చేసిరా ఇంపార్టెంట్ ఇక్కడ. అయితే ఈ ఫోన్ ట్యాపింగ్ కు సంబంధించి ఒక ఫోన్ నెంబర్ దొరికింది. అయితే ఈ ఫోన్ ఎక్విప్మెంట్ లండన్ లో ఉండేటోడు ఒక దగ్గర నుంచి ఏది తెప్పించినట్టుగా తెలుస్తా ఉంది. వాళ్ళ ఫోన్ నెంబర్ కూడా వచ్చింది, కాసేపట్లో ఫోన్ నెంబర్ పెడతా. ప్రజల అటెన్షన్ ను డైవర్ట్ చేయడానికి ఫోన్ ట్యాపింగ్ అంటూ డ్రామాలు ఆడుతున్నారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు. 10 లక్షల ఫోన్లను కేటీఆర్ ట్యాప్ చేయించిండని నిన్న ఎక్కడో చూసినా. చేస్తే గీస్తే ఒకరో ఇద్దరో లుచ్చాగాలను ఫోన్ ట్యాప్ చేసి ఉండొచ్చు, నాకేమెరక, కానీ చేస్తే చేసుండొచ్చు దొంగలే లంగలే, ఎందుకంటే అది పోలీసు వాళ్ళ పని. దానికి ఏదో అంతర్జాతీయ కుంభకోణం ఏదో జరిగిపోయినట్టు డ్రామాలు చేస్తున్నారు. రామా గుర్తుపెట్టుకో, ఇది అంతర్జాతీయంగా ఎవరు చేయలే, ఏ ప్రపంచంలో ఎవరు చేయలే. అంత పెద్ద కుట్ర చేసారు మీరు. హీరోయిన్లై తర్వాత వ్యాపారస్తులు, హీరోయిన్లై వ్యాపారస్తులై రకుల్ ప్రీత్ సింగ్ ది ఈ అన్ని ఫోన్లు ట్యాప్ చేసింది నిజమా కాదా తేలాలి. అంతర్జాతీయ కుంభకోణం, అంతర్జాతీయం కాదు ఇది, అనంత విశ్వ కుంభకోణం ఇది. చాతనైతే దమ్ముంటే ఎవరెవరిని లోపలేస్తారో వేయండి, దానికి శాతన ఎవడు దమ్ము ఎందుకు? గొర్రెల గుంతకపోయి లోపల పడితే దానికి ఇంకా శాతం కావాలి, దమ్ము కావాలి. మేము లేదు FIR కాపీ ఒక్కటి సరిపోతుంది మిమ్మల్ని ఇస్తాను. ఆల్రెడీ పోతున్నాడు, సెలెన్ తీసుకపోయి వేసిరుగా, రావాల్సిన మగోడు రాని వచ్చిండు అని సీఎం రేవంత్ కు సవాల్ చేశారు. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా నువ్వే ఉన్నావు, శాతనైతే దమ్ముంటే ఈ లీకులు బంద్ చేసి చర్యలు తీసుకో, మేము వద్దంటలేం కానీ ఈ పనికి మాలిన డ్రామాలు ఆపు అని చెప్పి ఆయన అన్నారు. మరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, ఆయనకు సవాల్ వేస్తా ఉన్నావు కదా రేవంత్ రెడ్డి గారికి, మళ్ళా మిమ్మల్ని పిచ్చని బసకపోయినట్టు పట్టకపోతే మళ్ళా చూసినావా ముఖ్యమంత్రి గారు అనొద్దు. మళ్ళా ఇవన్నీ ఉంటాయి. ముఖ్యమంత్రి పదవి నడుస్తలేదని ఆయన లీకు వీరుడని కేటీఆర్ దుయ్యబట్టారు. స్కాములు అంటూ రోజుకొక్క లీకులు ఇస్తుండు. డైరెక్ట్ గా చెప్పరాదురా బాయ్, సీదా చెప్పు, గీ తప్పైంది, గీని పట్టుకుంటున్నామని చెప్పు. ఫాల్తు మాటలు ఎందుకు, ధైర్యం ఉంటే జై. ముఖ్యమంత్రి నువ్వు, అధికారం నీది, తప్పులేం జరిగినవి బయట పెట్టు, ఎవరెవరిని లోపలేస్తావో వెయ్యి, మేము వద్దంటలేం అని అన్నారు. వేసేది నిన్నేనా? తెలంగాణ భవన్ లో జరిగిన మల్కాజ్గిరి ఎంపీ ఎన్నికల సన్నాహక సమావేశంలో కేటీఆర్ మాట్లాడారు. ఇక ఫోన్ ట్యాపింగ్ వెనక ఒక ఎంపీ, ఫోన్ ట్యాపింగ్ సంబంధించి ఒక కీలకమైన సమాచారం వచ్చింది మన దగ్గరికి. ఒక ఫోన్ నెంబర్ చెప్తా, పోలీసులు కూడా దయచేసి ఫోన్ నెంబర్ పైన ఎంక్వైరీ చేయరు, వీని దగ్గర
దీని దగ్గర సమస్త సమాచారం ఉన్నట్టుగా తెలుస్తా ఉంది. ఫోన్ ట్యాపింగ్ సంబంధించి సమస్త సమాచారం నేను ఒక నెంబర్ ఇస్తా, ఆ నెంబర్లో ఉన్నట్టుగా తెలుస్తా ఉంది. దయచేసి, వీడు విదేశాల్లో ఉంటున్నట్టుగా తెలుస్తా ఉంది. వీని పైన వీని నెంబర్ వచ్చేసి +44 78 28 14 14 49. వీని పేరేందో తెలియదు కానీ ఇగో ఫోన్ ట్యాపింగ్ కు సంబంధించి పరికరాలు, కొనుగోలు, సాఫ్ట్వేర్లు అంతా వీడే చూసినట్టుగా తెలుస్తా ఉంది. దయచేసి తెలంగాణ పోలీసులు ఈ నెంబర్ను మీరు నోట్ చేసుకోండి, దీనిపైన ఎంక్వైరీ చేయండి. ఇతని అడ్రస్సు, ఇతని వ్యవహారం ఎక్కడో కనుక్కోండి. ఇతను నాకు ఒక కీలకమైన సమాచారం అందింది. ఇతని ద్వారా ఏది ఒక వేరే వ్యక్తి దగ్గర ఇతని పైన ఎంక్వైరీ చేస్తే అసలు నిజాలన్నీ బయటపడతాయి. వీళ్ళు ఎక్కడ సాఫ్ట్వేర్ కొన్నారు, వీళ్ళ సర్వర్లు ఏంది, ఎక్కడెక్కడ ఆపరేట్ చేశారు అనేది మొత్తం ఇక్కడ దొరికేటువంటి అవకాశం. ఈ లంగాలు దొంగలు దొరుకుతారు ఇప్పుడు. ఈ లంగాలు దొంగలు దొరుకుతారు. లంగాలు ప్లస్, ఇది ప్లస్ అంటే ఇది యూకే కోడ్ అనుకుంటా. +44 విదేశాలకు సంబంధించి 7 8 2 8 1 4 1 4 4 9 ఈ నెంబర్ రైట్గా. ఫోన్ ట్యాపింగ్ వెనుక ఓ ఎంపీ ఉన్నాడట. ఒక ఎంపీ ఏంది, కేసీఆరే ఉన్నాడుగా, కేసీఆర్ ఖాందానే ఉన్నది. అసలు కేసీఆర్ ఖాందానికి కాకుండా ఏమన్నా ఇంట్రెస్ట్ ఉందా ఫోన్లు ట్యాప్ చేయాలని? కాబట్టి కేసీఆర్ ఖాందానే ఉన్నది. ఫోన్ ట్యాపింగ్ వెనుక ఓ ఎంపీ ఏంది, ఎవరు ఎంపీ? హ్యాపీ రావి ఉంటాడు, ఇంకెవడు ఉంటాడు? కేసీఆర్ ఫ్యామిలీకి ఊచలే. కొండా మురళి ఫోన్ను ఎర్రబల్లి ట్యాప్ చేయించాడు కొండా సురేఖ. కేటీఆర్ బండారం అంతా బయటపడుతుంది, విచారణలో అన్ని బయటకు వస్తాయి. గత ప్రభుత్వం కాళేశ్వరం పేరుతో లక్షల కోట్లు ఆగం చేసిందని ఆమె ఫైర్ అయింది. కేసీఆర్ ఫ్యామిలీకి ఊచలు తప్పవు. ఇక కేసీఆర్ డైరెక్షన్లోనే ట్యాపింగ్. ఆయనతో పాటు కేటీఆర్ జైలుకి వెళ్లాల్సిందే. ఎన్ఎం శ్రీనివాసరెడ్డి ట్యాపింగ్ పరికరాలను కొనుగోలు చేసింది కల్వకుంట్ల బంధువులు నవీన్ రావు, శ్రవణ్ రావు. నవీన్ రావు, శ్రవణ్ రావు ఎవరి దగ్గర ఇప్పుడు నేను చెప్పిన నెంబర్ కాడి నుంచి కొన్నారట్టుగా తెలుస్తా ఉంది. ప్రతి జిల్లాలో సెంటర్లు ఏర్పాటు చేసి ఫిర్యాదులు స్వీకరించాలని వినతి పత్రం అందజేసిరు. కేసీఆర్ డైరెక్షన్లోనే ఫోన్ ట్యాపింగ్ జరిగింది. ఇది 100% కరెక్ట్. దీన్ని కాదనలేని సత్యం. కల్వకుంట్ల బంధువులు నవీన్ రావు, శ్రవణ్ రావు. ఇక ఇలా ఇలా గమ్మజ్జుడు, ఇలా ఎవడెవడు ఏమేం చేసింది అనేది, ఇది ఎట్లా పోయింది, ఏం కథ ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం అనేది? ప్రతి జిల్లాలో పెట్టిరట, మహబూబ్నగర్ జిల్లాలో పోలీస్ స్టేషన్ పక్కకు పెట్టిరట. ఇళ్ళని తాపి చేసి పడేసి ఇక్కడ చూడొచ్చు. ప్రభాకర్ రావు ట్యాపింగ్ సమాచారం ఎవరెవరికి చేరవేసిండు. ప్రభాకర్ రావు, ఇగో ఈయననే, ఈయన ప్రణీత్ రావు ఇద్దరు ఇందులో ఫుల్గా ఇన్వాల్వ్ అయిపోయినారు. కేసీఆర్కు, సంతోష్ రావుకు, కేటీఆర్కు, హరీష్ రావుకు, నవీన్ రావుకు, రాజశేఖర్ రెడ్డి మాజీ వైఎస్, ఇగో వీళ్ళందరికీ సమాచారం ఇచ్చేదంట ప్రభాకర్ రావు. ఈ రికార్డ్ చేసేది ఎవరు, ఇగో ప్రణీత్ రావు రికార్డ్ చేస్తాడు. వీళ్ళకి రికార్డ్ చేయమని చెప్పేది ఎవరు, ఇగో భుజంగరావు ఏఎస్పీ, తిరుపతి అన్న ఏఎస్పీ, నరసింహరావు మాజీ ఓఎస్డి, రాధాకిషన్ రావు మాజీ ఓఎస్డి, వేణుగోపాలరావు రిటైర్డ్ ఏసీపీ, సంపత్ రావు డిఎస్పీ, శివకుమార్ రిటైర్డ్ డిఐజీ, శ్రవణ్ రావు ఐ న్యూస్ ఎండి. చూసుకో, ఇక వీళ్ళు నెంబర్లు ఇస్తారు, ఈయన రికార్డ్ చేస్తాడు, ఈయన రికార్డ్ చేసిన సమాచారం ఈయనకు పంపితే వీళ్ళు వీళ్ళకి పంపుతారు అన్నట్టు. వీళ్ళప్పుడు బ్లాక్మెయిల్ దందా స్టార్ట్ చేస్తారు. అది ఇది జరిగినటువంటి వ్యవహారం ఫోన్ ట్యాపింగ్ లో. అసలు ఫోన్ ట్యాపింగ్ అంటే ఏందని నిన్న చాలా మంది మిత్రులు అడిగారు, దాని గురించి ఒకసారి చెప్పే ప్రయత్నం చేస్తా. ట్యాపింగ్ హ్యాకింగ్, ట్యాపింగ్ హ్యాకింగ్ అనేటువంటి రెండు వేరువేరు. ఫోన్ ట్యాప్ చేయడం అంటే నీ దగ్గర నీవు మేమిద్దరం మాట్లాడుకునేటువంటి ఫోన్ సంభాషణను మూడో వాడు వినడం. ఎస్, ఇది హ్యాక్ ట్యాపింగ్. ఈయన ఫోన్ ఈయన దగ్గరనే ఉంటుంది, నా ఫోన్ నా దగ్గరనే ఉంటుంది, కానీ త్రూ ఆ సంబంధిత ఏదైతే ఆ నెట్వర్క్ ఉంటుందో, నెట్వర్క్ వాళ్ళ దగ్గర నుంచి ఒక ప్రత్యేకమైనటువంటి డివైస్ తీసుకొని మేమిద్దరం మాట్లాడేది వింటారు అన్నట్టు. అది ఏంది, డైరెక్ట్ కాల్ మాత్రమే. డైరెక్ట్ కాల్ అంటే ఫోన్ మాట్లాడుతూ, ఫోన్ వాట్సాప్ కాల్ ఇటువంటివి కాకుండా డైరెక్ట్ కాల్ మాత్రమే అనేటువంటి వెసులుబాటు ఫోన్ ట్యాపింగ్ లో ఉంటుంది. ఈ ఫోన్ ట్యాపింగ్ లో ఇది ఉంటే హ్యాకింగ్ అంటే ఏంది మరి?
హ్యాకింగ్ అంటే పెగాసిస్ స్పైవేర్ లాంటిది. ఇప్పుడు నీ ఫోన్కు ఒక లింకు పంపిస్తారు, నీకు నీ ఫోన్కు లింక్ పంపిస్తే నువ్వు పుట్టుకున్న లింక్ మీద క్లిక్ చేయగానే ఈ ఫోన్ అంతా వాళ్ళ కంట్రోల్లోకి వెళ్ళిపోతుంది. అందులో నెంబర్లు, అందులో వాయిస్లు, మొత్తం ఆ ఫోన్ ఆడబెట్టి మీరు ఇద్దరు మాట్లాడుతుంటే అవతలని కనిపిస్తూ ఉంటుంది. ఇక్కడ ఏమేమి ఉందో ఆటోమేటిక్గా కెమెరాలానైతే, వాట్సాప్లానైతే, మొత్తం వ్యవస్థ అంతా కంట్రోల్ అంతా వాళ్ళ దగ్గర. ఇది పెగాసిస్ స్పైవేర్ వాళ్ళు, ఇది ఎక్కడ ఇజ్రాయెల్ టెక్నాలజీ, ఇజ్రాయెల్ టెక్నాలజీ ద్వారా వీటిని హ్యాక్ చేయొచ్చు అన్నట్టు. అయితే ఇప్పుడు ఫోన్లే కాదు హ్యాకింగ్ లా, హ్యాకింగ్ లో కంప్యూటర్లు హ్యాక్ చేయొచ్చు, తర్వాత కంప్యూటర్లు, టీవీలు, ఎల్ఈడి టీవీలు, అన్ని వైఫైతో నడిచే పరికరాలన్నీ హ్యాక్ చేయొచ్చు, అది హ్యాకింగ్. అయితే ట్యాపింగ్ అంటే కేసీఆర్ గవర్నమెంట్ వచ్చినాక జనం డైరెక్ట్ కాల్స్ బంద్ చేసిరు, వాట్సాప్ కాల్ ఎక్కువ మాట్లాడు. కాబట్టి ఇక్కడ కాకుండా కేసీఆర్ కుటుంబం ఈ హ్యాకింగ్ కు తెరలేపినట్టుగా తెలుస్తా ఉంది. ట్యాపింగ్ వేరు, మళ్ళా హ్యాకింగ్ వేరు. ఈ హ్యాకింగ్ చేయడం అంటే ఇది దేశ ద్రోహం కనిపెద్దది. మొత్తం వ్యవస్థనంతా కూడా మన చేతి గుప్పిట్లోకి తీసుకోవడం, మొత్తం ఏ ఉంటుంది, ఇది గూఢాచార రహస్యాలు ఉంటాయి చూడ్రి. ఓ దేశం ఇంకో దేశాన్ని పసిగట్టడం కోసం ఇటువంటి చేసేటువంటి హ్యాకింగ్ కార్యక్రమాలు అన్నట్టు. ఈ కేసీఆర్ కుటుంబం ఏం చేసిందంటే తెలంగాణనే కాకుండా కర్ణాటక, ఏపీ, ఒడిశా, మహారాష్ట్రలో ఉన్నటువంటి రాజకీయ నాయకుల ఫోన్లు కూడా ట్యాప్ చేసిరట. ఇది ఈ దేశంలో జరిగిన అతిపెద్ద ట్యాపింగ్ కుంభకోణం, ఇది అతిపెద్ద నేరం. కాబట్టి హ్యాకింగ్ గురవుతున్నటువంటి సందర్భంలో మీ ఫోను మీరు ఒకసారి చెక్ చేసుకోండి, మీ ఫోను ఇంకో డివైస్తో కనెక్ట్ అయిందా లేదా. వాట్సాప్ ఉంటుంది, వాట్సాప్లో లింక్ డివైస్ అని ఉంటుంది కదా, లింక్ డివైస్ మీద ఒకసారి క్లిక్ చేసి చూడండి, ఏదైనా డివైస్కు లింక్ అయిందా లేదా తెలుస్తుంది వాట్సాప్ది. ఇట్లా రకరకాలుగా చెక్ చేసుకోవచ్చు అన్నట్టు. చాలామంది తీన్మార్ మల్లన్న నీకు ఫోన్ కలుస్తలేదు అంటారు, ఇగో ఇది దుకాణం, ఇది దుకాణం, ఈ దుకాణం వల్లనే మేము జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితి ఏర్పడ్డది. ఇప్పుడంటే డైరెక్ట్ బాధత్తు మాట్లాడుతున్నాం కానీ అగో అప్పుడు ఆ కార్యక్రమం ఉండే. ఈ హ్యాకింగ్ వేరు, ట్యాపింగ్ వేరు. ట్యాపింగ్ అనేది కేంద్రము, రాష్ట్రంలో ఉన్నటువంటి పోలీసులు, నిఘా సంస్థలు, ఏది మన ఎన్ఐఏ, ఇటువంటి దర్యాప్తు సంస్థలు చేస్తాయి. ఇవి చేస్తలేవో దొంగలు, లంగలు, లప్పంగలు చేసే పని ఏమో ఇది. ఇవి ఈ కేటగిరీలోకి వస్తుంది అన్నట్టు ఇప్పుడు రామారావు చెప్పిన కథ. మేము మంచి పని చేసామని చెప్తున్నాడు, ఇంకా జరిగితే జరుగుండొచ్చు, గిల్లితే గిల్లించుకోవాలన్నట్టు ఉంది అన్నట్టు కేటీ రామారావు కథ. అతి త్వరలో రామారావు జైలుకు పోతుండు, నో డౌట్. ఇక మరో 4 సీట్లకు కాంగ్రెస్ అభ్యర్థులు ఖరారు. ఆదిలాబాద్ ఆత్రం సుగుణ, నిజామాబాద్ టి జీవన్ రెడ్డి, భువనగిరి చామల కిరణ్ కుమార్ రెడ్డి, మెదక్ నుంచి నీలం మధుకు టికెట్లు. పార్టీ చీఫ్ మల్లికార్జున ఖర్గే నేతృత్వంలో సిఇసి భేటీ. హాజరైన సీఎం రేవంత్, డిప్యూటీ సీఎం భట్టి, మంత్రి ఉత్తమ్. మిగతా 4 స్థానాలపై ఈ నెల 31న చర్చ జరగబోతా ఉంది. ఇక తెలంగాణలోని 4 లోక్సభ స్థానాలకు కాంగ్రెస్ అధిష్టానం అభ్యర్థులను ప్రకటించింది. ఆదిలాబాద్ నుంచి ఆత్రం సుగుణ, నిజామాబాద్ టి జీవన్ రెడ్డి, భువనగిరి చామల కిరణ్ కుమార్ రెడ్డి, మెదక్ నుంచి నీలం మధుకు అవకాశం కల్పించింది. మిగతా 4 స్థానాలకు అభ్యర్థుల ఎంపికపై ఈ నెల 31న మరోసారి భేటీ కావాలని నిర్ణయించింది. బుధవారం ఏఐసిసి హెడ్ ఆఫీస్ లో పార్టీ చీఫ్ మల్లికార్జున ఖర్గే నేతృత్వంలో కాంగ్రెస్ సెంట్రల్ ఎలక్షన్ కమిటీ భేటీ జరిగింది. సిడబ్ల్యూసి సభ్యులుగా సోనియా గాంధీ, కేసీ వేణుగోపాల్, అంబికా సోని, ఉత్తమ్ కుమార్ రెడ్డి తదితరులు హాజరు కాగా, తెలంగాణ నుంచి పార్టీ రాష్ట్ర ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షి, సీఎం తర్వాత పిసిసి చీఫ్ రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కలు పాల్గొన్నారు. సో మొత్తానికి ఒక 4 స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేసి అందులో ఒక ఏది మెదక్ సీటును బీసీలకు కేటాయించగా, ఆ భువనగిరి, నిజామాబాద్ సీట్లను రెడ్డి సామాజిక వర్గానికి కేటాయించారు. ఇక ఇది రిజర్వ్డ్ ఎస్టీ. ఇక మిగిలిన స్థానాలు అంటే ఇక హైదరాబాదు, అది ప్రకటించినా ప్రకటించకపోయినా పెద్ద ఏం పరాగపడదు కాబట్టి 3 అనుకోవాలి. 1 కరీంనగర్, 2 వరంగల్, వరంగల్ రిజర్వ్డు, ఖమ్మం. కరీంనగర్, వరంగల్, ఖమ్మం 3 మాత్రమే ఇంకా రావాలి. ఇక ఇక్కడ ఎవరిని పెట్టినా పెట్టకపోయినా సిపిఎం పొత్తులో భాగంగా అడుగుతుంది కాబట్టి మీరు అట్లా అడ్జస్ట్ చేసుకోవచ్చు. నోట్ల కట్టలపై నిద్ర, మంచం మీద నోట్ల కట్టలు వరుచుకొని నిద్రిస్తున్న అస్సాంకు చెందిన పొలిటీషియన్ బెంజమిన్ బసుమతరి ఫోటో సోషల్ మీడియాలో బుధవారం వైరల్ అయింది. ఆయనపై ఇప్పటికీ అనేక అవినీతి ఆరోపణలు ఉన్నాయంట. ఏం వీక్తర్రా గిన్ను పన్నాడు, మనం ఏం చేస్తాం ఇక. ఆ
ఈడీ సీజ్ చేసిన డబ్బంతా పేదలకే వంచుతాం. పశ్చిమ బెంగాల్లో అవినీతి పరుల నుంచి ఈడీ సీజ్ చేసిన 3,000 కోట్ల రూపాయలను ఆ రాష్ట్రంలోని పేదలకే పంచుతామని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ వెల్లడించాడు. సార్ మొత్తం ఈ దేశంలో ఈడీ సీజ్ చేసిన డబ్బెంతనో చెప్పు సార్, గోరంతా 100 కేసులు రిజిస్టర్ అయితే కొనేళ్ళేది 5% కూడా ఉండయి. నడిమిట్లాల సేరికలు బీరికలు వాషింగ్ పౌడర్ నిర్మా ఇవన్నీ ఉంటాయిగా, అవన్నీ పోను. గాలి జనార్దన్ రెడ్డి, భారతీయ జనతా పార్టీ సుజనా చౌదరి, ఇవ్వలు వీళ్ళంతా. సొంతగడ్డపై సన్ రైజర్స్ విజయం. సొంతగడ్డపై పొట్టు పొట్టు కొట్టిరుగా రాత్రి రికార్డ్ అంట. సొంతగడ్డపై హైదరాబాద్ సన్ రైజర్స్ విక్టరీ కొట్టింది. బుధవారం ఉప్పల్ స్టేడియంలో జరిగిన లీగ్ మ్యాచ్ లో ముంబై ఇండియన్స్ పై 31 రన్స్ తేడాతో విజయం సాధించింది. వాళ్ళ పొట్టేమో కానీ నెక్స్ట్ వీళ్ళు 31 రన్ల దాకా తీసుకొచ్చారు చూడు. వీళ్ళు కొట్టు కూడా అడగోలు కొట్టిరు. సొంతగడ్డపై ఈ సొంతగడ్డ అంటే సొంత వీళ్ళు మా గడ్డ మీద ఉంచినోళ్ళ కానీ ఏదో అట్లా అడగడానికి సంబంధం లేదు. ఇది విషయం ఏంటంటే ఇక్కడ ఎక్కడ కూడా సొంతగడ్డ పైన సొంతగడ్డోళ్ళే గెలుస్తున్నారు. ఇది మన ఫిక్సింగ్ జరుగుతుంది అనేది కూడా చూడాలి. అంటే యాక్చువల్గా ఇప్పుడు ఎక్కడ ఎక్కడ మ్యాచ్ పెడితే వాళ్ళే గెలుస్తున్నారు. ఇప్పుడు మీరు జరిగిన మ్యాచ్ చూడరు ఒకసారి చూస్తే ఎక్కడ ఏ గడ్డ పైన జరిగితే ఆ గడ్డ వల్లే గెలుస్తున్నారు. ఇప్పుడు చెన్నైలో చెన్నై గెలిచి ఇప్పటి మటుకి అన్ని అన్ని అంటే ఆ ఏరియా వాళ్ళని ఒప్పించడానికి అట్లా చేస్తారు అనేది పోరగాళ్ళైతే అడగలుగా బెట్టింగ్లు పెడుతురు మీ ఊళ్ళే పోండి. బెట్టింగ్ ఐపీఎల్ బెట్టింగ్లు అవుతున్నాయి మీ ఊర్లలో జర ఒకసారి చెప్పురి బైసా. ఐపీఎల్ బెట్టింగ్లు తీన్మార్ పెద్ద చోరు రావు, ప్రజల మనసులు దోసుకున్నాను కదా. రుణమాఫీ కాంగ్రెస్ పార్టీ మీ ఊర్లో పండి బెట్టింగ్లు అవుతున్నాయా బ్రదర్ ఐపీఎల్ బెట్టింగ్లు? పెడుతున్నారు పొల్లు పొల్లట ఈ కొనేళ్ళనకే. ఈ కొనేళ్ళ సంసారాలు కాదు ఇవి. మీ ఊర్లో పండి బెట్టింగులు పెడుతురా అంటే వస్తే పెడుతురట నడుస్తూ ఉన్నాయి. ఏం బెట్టింగ్లో ఏం కథనో ఏం లెక్కను ఈ బెట్టింగ్ లెట్ట పెడతారు. సన్ రైజర్స్ హైదరాబాద్ అంటే హైదరాబాద్ లో వాళ్ళు ఉండరే ఉండరు, ఒక్కరిద్దరు ఉంటే ఎక్కువ. రైట్గా బుధవారం రంగారెడ్డి జిల్లా రాజేంద్ర నగర్ మండలం బుద్వేల్లో రాష్ట్ర హైకోర్టు నూతన భవనాలకు శంకుస్థాపన చేస్తున్న సిజిఐ జస్టిస్ చంద్రచూడ్ గారు కొత్త భవనానికి శంకుస్థాపన. కరువుపై బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్, కాంగ్రెస్ వల్లే కరువు వచ్చిందన్న హరీష్ రావు కాళేశ్వరం నుంచి కావాలనే నీటిని ఎత్తిపోస్తలేరని కేటీఆర్. ఇక కరువును తీసుకుపోయి ఓ గూడి ఇవ్వాలి, బాబమ్మడులో ఒక గూడి ఇచ్చి కాళేశ్వరం ఎత్తిపోయాలి. కరువును రాజకీయం చేస్తున్నారని మంత్రి పొన్నం ఫైర్. పంట నష్టం లెక్కలపై హరీష్ రావుకు జూపల్లి కౌంటర్, బీఆర్ఎస్ హయాంలో పరిహారం ఇచ్చారా అని చెప్పి జీవన్ రెడ్డి. పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీల మధ్య కౌంటర్ ఎన్కౌంటర్ జరుగుతూ ఉందట. కరువుపై బీఆర్ఎస్ కాంగ్రెస్ లీడర్ల మధ్య కొద్ది రోజులుగా డైలాగ్ వారు నడుస్తున్నది. కాంగ్రెస్ వల్లే కరువు వచ్చిందని, పంటలకు సాగునీరు ఇవ్వలేకపోతున్నారని మాజీ మంత్రులు హరీష్, కేటీఆర్ సహా బీఆర్ఎస్ నేతలు విమర్శిస్తుంటే దానికి మంత్రులు కౌంటర్ ఇస్తుండటంతో రాష్ట్ర రాజకీయాలు వేడెక్కాయి. కరువు పేరుతో హరీష్ రావు రాజకీయాలు చేస్తున్నారని, బీఆర్ఎస్ హయాంలోనే వర్షాకాలం ముగిసిందని, తాము డిసెంబర్ లో అధికారంలోకి వచ్చామని, చలికాలంలో వర్షాలు ఎలా పడతాయని మంత్రి పొన్నం నిలదీస్తున్నారు. ఎల్నినో కారణంగా మార్చిలోనే ఎండలు మండుతుండటంతో ప్రాజెక్టులన్నీ అడగంటిన విషయం హరీష్ రావుకు తెలియదా అని ప్రశ్నిస్తున్నారు. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే మేడిగడ్డకు రిపేర్లు చేసి కాళేశ్వరం నీళ్లు ఎందుకు ఇవ్వలేకపోతున్నారన్న కేటీఆర్ మాటలపై కొద్ది రోజుల కింద మంత్రి పొన్నం ఫైర్ అయ్యారు. అసలు కరువు కాంగ్రెస్ పార్టీ తీసుకొచ్చిందట. కరువును వస్తా కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారే ట్రాలీలో తీసుకొచ్చి ఈడ దించినట్టుగా చెప్తా ఊరు ముచ్చట. కేసీఆర్ ఉన్నప్పుడు అట్లంటే వానలు వస్తుండే రా, వానదేవుడు అంటే వస్తుండే అని అంటుండే నిన్న. కేసీఆర్ జీతేనే జీతేనే ప్రాజెక్టులు నిండేటి. మరి ఇప్పుడు కూడా విలువ రాదు, మరి ఇప్పుడు కూడా విలువ మరి రాదు ఒకసారి ఇట్లా ఉన్నారు కదా, ఇంకా అందరు ఈయనే ఉన్నారు కదా. విలువ మరి నీళ్ళు రా దేవుడా రా అంటే వస్తే వస్తే మంచిగా ఉంటది. ఇక మన మల్లారెడ్డి ఇక జాలు నాయన వానలు జాలు దేవుడా కుచ్చకాడి జాలు నిన్న మళ్ళీ అంటుండు అదే అంటుండు. కేసీఆర్ ఉన్నప్పుడు ఇట్లా ఇట్లా రా అంటే వాన వస్తుండే అంటుండు. ఆ డబ్బులు ఎక్కడ కేసీఆర్ ఏం పాడవా ఉన్నాడు ఉన్నాడు. ఆ డబ్బు ఎక్కడుందో కేజ్రీవాల్ వేయాలా
కోర్టుకు చెప్తారు లిక్కర్ స్కామ్ లో కీలక ఆధారాలు సమర్పిస్తారని చెప్పేసి సునీత కేజ్రీవాల్ అంటుంది. రెండేళ్లలో 250 సార్లు ఈడీ సోదాలు చేసింది, ఎక్కడ అవినీతి సొమ్ము దొరకలేదు. మా ఇంట్లో 73,000 రూపాయలు దొరికితే లెక్క చెప్పామని వెల్లడి. 73,000 రూపాయలు దొరికినాయట కేజ్రీవాల్ ఇంట్లో, ముఖ్యమంత్రి ఇంట్లో లెక్క చెప్పామని వెల్లడి. ఆ డబ్బు ఎక్కడుందో కేజ్రీవాలే ఇవాళ కోర్టుకు చెప్తారు, లిక్కర్ స్కామ్ లో కీలక ఆధారాలు సమర్పిస్తారు. సునీత కేజ్రీవాల్ 2 ఏళ్లలో 250 సార్లు ఈడీ సోదాలు చేసింది, ఎక్కడ అవినీతి సొమ్ము దొరకలేదు. ఇది నరేంద్ర మోడీ గారు ఈడీ. ఇక్కడ ఒక మాట, కేజ్రీవాల్ అరెస్ట్ అయితే అమెరికా మాట్లాడుతుంది, లండన్ మాట్లాడుతుంది, మొత్తం ఆమ్ ఆద్మీ పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలు బలగల అంతా వచ్చి ఈ అరెస్టును ఖండిస్తున్నాం, ఇది కుట్ర అంటారు. కానీ కవిత అరెస్ట్ అయితే అదే కేసులో ఎవడు కుయ్యుకుమంటలేడు? ఎందుకు అంటలేడు? ఎందుకంటే కావచ్చు, గ్యారంటీ జరిగి ఉండొచ్చు అంటారు. శల్యతన లలిత కళలు ఇవి ఉండే ఉంటాయి, లేకుండా ఎట్లుంటాయి వాళ్ళు అన్నారు. వాళ్ళ అన్నకే నమ్మకం లేదా? వాళ్ళిద్దరు నవ్వుకుంటూ రాయాల అరెస్ట్ అయిన రోజు. సాధారణ ఖైదీలా కవిత, లేకపోతే విఐపి ఖైదా? సాధారణ ఖైదీ కాకపోతే విఐపి ఖైదా? తిహార్ జైలు కాంప్లెక్స్ 6 లోకి సెల్ కట్. ఇగో జైల్లో ఇక సాధారణము విఐపీలని ఏమి ఉండే, లోపలికి పోయిన తర్వాత వాళ్ళు ఇప్పుడు జైలు గోడలకి ఏమేరక తాళాల కిరకనా? విఐపి కాబట్టి దానంతలా అదే తెరుచుకోవాలి, తాళమని ఉండదు కదా. తొలి రోజు రాత్రి జైలు ఫుడ్, పప్పు అన్నంతో సరి. రెండో రోజు పొద్దున టీ స్నాక్స్ తో బ్రేక్ఫాస్ట్. ఇలా కవితతో భర్త అనిల్ ముఖాత్. ఇంటి ఫుడ్, ఇతర సవలతులు సమకూర్చే అవకాశం ఉందట. ఇంకా ఇంటి ఫుడ్ పెడుతున్నా ఆరిమెకు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో తిహార్ జైల్లో ఉన్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత తొలి రోజున మంగళవారం ఇతర మహిళా ఖైదీల మాదిరిగానే సాధారణంగా గడిపారు. తిహార్ జైల్లోని మహిళా ఖైదీలు ఉండే జైలు నెంబర్ 6 కాంప్లెక్స్ లో అధికారులు ఆమెకు సెల్ కేటాయించారు. ఈ కాంప్లెక్స్ లో 500 మంది మహిళా ఖైదీలు ఉంటున్నారు. కవిత మరో 2 మహిళా ఖైదీలతో కలిసి సెల్ షేర్ చేసుకుంటున్నారు. 2 మహిళా ఖైదీలతో కలిసి అయితే ఎప్పుడు కూడా జైల్లో మీరు చూడండి, ఇద్దరిని పెట్టరు ఒక రూమ్లా, ఒక రూమ్లా ఒక సెల్లో ఇద్దరిని పెట్టరు. ఎందుకంటే గతంలో ఘటనలు జరిగినాయి. ఏం చేస్తారంటే మొగోలు లైంగిక సంపర్కం చేసుకునగాలన్న ఉద్దేశంతో మూడోవని కూడా పెడతారన్నట్టు. పెడితే ఒక్కరిని లేకపోతే ముగ్గురిని, అంతేగాని ఇద్దరిని పెట్టరు. నిజమన్నా ఇది? ఇది జైల్లో జరిగినటువంటి ఘటనల నేపథ్యంలో ఇది. అందుకనే ముగ్గురిని పెట్టిరు. చాలా అన్నిట్లలో అందరికి కూడా అంతే, ఎవరికైనా కాదు, ఆడోళ్ళకైనా మొగోళ్ళకైనా సేమ్. వారితో ఆమె కలివిడిగానే ఉన్నట్టు తెలిసింది మంగళవారం సిబిఐ స్పెషల్ కోర్టు. కలివిడిగా ఏముంటది? వాళ్ళు వాళ్ళు ఏదో ఒకటి చేసేసి మై లూట్ లియా పూరా దారు కా దందా శురూ కియా మై అని చెప్పి మంగళవారం సిబిఐ స్పెషల్ కోర్టు జ్యుడిషియల్ రిమాండ్ విధించడంతో పోలీసులు ఆమెను తిహార్ జైలుకు తరలించారు. అనంతరం జైలు నిబంధనల ప్రకారం వైద్య పరీక్షలు నిర్వహించి ఆమెకు కేటాయించిన సెల్కు పంపారు. వైద్య పరీక్షల టైంలో ఆమె లో బీపీకి గురయ్యారని, కొద్దిసేపటి తర్వాత బీపీ సాధారణ లెవెల్కు చేరుకుందని జైలు వర్గాలు తెలిపాయి. ఇప్పుడు ఈమె ఎల్తుబుల్తెన్ ఎవరికి కావాలయా? ఛత్తీస్గఢ్లో ఎన్కౌంటర్, 6 మావోయిస్టుల మృతి. బీజాపూర్ జిల్లాలోని తాలిపేరు నది ఒడ్డున కాల్పులు. విప్లవ సాహిత్యం, మందు పాత్రలు, తుపాకులు స్వాధీనం, కాల్పుల్లో మావోయిస్టు కీలక నేతలు చనిపోయినట్టుగా వెళ్ళడంటూ ఛత్తీస్గఢ్లో ఎప్పుడైతే భారతీయ జనతా పార్టీ సర్కార్ అధికారంలోకి వచ్చిందో కథం స్టార్ట్ అయినాయి ఎన్కౌంటర్లు. హైదరాబాద్ సెగ్మెంట్ లో టఫ్ ఫైట్. మజ్లిస్ కు చెక్కు పెట్టేందుకు అన్ని పార్టీలు ఫోకస్ పెట్టినాయి. ఏ చెక్కు లేదు, బిక్కు లేదు, అంత ఉంటుంది. ఎంఐఎంఏ గెలుతుంది ఆడ, మనం ఎన్ని చెప్పుకున్నా. ఎంఐఎం కంచుకోటను బద్దలు కొట్టేలా, వీళ్ళు బద్దలు కొట్టేలే, బిద్దలు కొట్టేలే, వాళ్ళు వాళ్ళకే ఇస్తారు. అంటే కొంతవరకు బీజేపీ ప్రయత్నం చేస్తున్నట్ట గట్టిగా. ఇంకో ఆడ షియాలు సున్నీలు అని ఉంటారే. అవును, అర్థమైందా? అయితే వాళ్ళకి ఇలా వడక ఓ వర్గం పోయి బీజేపీ కోటేస్తుంది. వాళ్ళ వర్గం వాళ్ళది ఎక్కువ ఓట్లు లెక్క పెట్టినా అని చెప్పి బీజేపీ ముందంజలు ఉంటుంది. ఇక మళ్ళా ముంగడికి వస్తే ఒట్టిగా ఆ భగవంతరావు అట్టే అయింది కదా మొన్న, గదే ఉంటుంది. అంతకు మిక్కిలు ఏముండదు అన్న, ఇది ఒట్టిదే. సపరేకైనా పట చేసి రాసి ఇచ్చుడు తప్ప ఇంకా అతనికంటే ఎక్కువేం లేదు. మజ్లిస్ కు చెక్ పెట్టేందుకు అన్ని పార్టీల ఫోకస్ అంట. ఏం పెడతాయి? అన్ని పార్టీలు కలిపి ఒక అభ్యర్థిని పెడితే ఫోకస్ అన్నట్టు. ఏమని కాడ పెడితే ఫోకస్ ఎట్లయితుంది? ఎంఐఎం కంచుకోటను బద్దలు కొట్టేలా వ్యూహాలు. బీజేపీ నుంచి బరిలోకి మాధవిలత. హిందుత్వ నినాదంతో ఇప్పుడు ముస్లింల దగ్గర పోయి హిందుత్వం చెప్తే వాళ్ళు ఎందుకు కొట్టేస్తారా? ఏరు కదా, అక్కడ ఉన్న హిందువులు వేస్తారని. ఎంతమంది ఎంత తక్కువ మంది ఉంటారు కదా, వాళ్ళు ఉన్నత సంఖ్య ఉండరు కదా. కొన్ని ఆ ఓట్లు హిందుత్వ నినాదంతో ఢీ కొట్టేది ఏం లేదు. డీలవాడు తప్ప బీఆర్ఎస్ నుంచి శ్రీనివాస్ యాదవ్ కు టికెట్ ఇచ్చింది. యాదవ్ పైన అయిపోయినట్టే. మహిళా అభ్యర్థికి టికెట్ ఇచ్చే యోచనలో కాంగ్రెస్ భారీగా చీలన ఉన్న మజ్లిస్ వ్యతిరేక ఓటు. ఏమైతుందా? మజ్లిస్ వ్యతిరేక ఓటు చీలితే ఏమైతుంది? మజ్లిస్కే లాభం కదా. వ్యతిరేక ఓటు చీలొద్దు.
వ్యతిరేక ఓటు చీలడానికి ఏంది, మజ్లీస్ కే లాభం. ఒకటిగా ఉండాలి, మజ్లీస్ కు చెక్కు పెట్టేందుకు అన్ని పార్టీల ఫోకస్ అంటే చెక్కు పెట్టే ఫోకస్ కాదు ఇది, చెక్కలు చెక్కలు అయిపోయి ఫోకస్. ఇది అన్ని పార్టీలు కలిసి ఒకే అభ్యర్థిని పెడితే అది చెక్కు పెట్టి అప్పుడు లెక్క ఉంటుంది. ఈ ఇప్పుడు నీ మీద 10 మంది వ్యతిరేకత్వం ఉంటే ఆయన మూడు ఆయన మూడు ఈయన మూడు జీల్చుకపోయిన తర్వాత 4 వచ్చినా నువ్వే గెలుస్తావు కదా. మంచిగా ఒట్టినే లోక్సభ ఎన్నికల్లో భాగంగా అన్ని పార్టీలు హైదరాబాద్ పార్లమెంట్ సెగ్మెంట్ పైనే ఫోకస్ పెట్టాయి. ఈ వార్త ఎందుకో రాంగ్ అనిపిస్తుంది. 4 దశాబ్దాలుగా ఈ నియోజకవర్గాన్ని తన కంచుకోటగా మార్చుకున్న మజ్లీస్ పార్టీకి చెక్ పెట్టేందుకు పకడ్బందీ వ్యూహాలు రచిస్తున్నాయి. ఎన్నికల్లో సత్తా చాటేందుకు అన్ని పార్టీలు ప్రయత్నాలు చురువు చేశాయని చెప్పి చెప్తున్నారు. ఈ బీజేపీ నుంచి ఈ బరిలోకి మాధవిలత దిగిందన్న మీరు చూడరు ఆదురి పర్ఫార్మెన్స్ ఎట్లుంటుంది. ఏం ఉండదు. అవసరమైతే నిజంగా ఓడిపోతాం అన్న భయం ఉంటే ఆఖరి బూతుల అవన్నీ ఎత్తుకొని పోతారు ఏమేమోలు కానీ ఇచ్చిపెడరు. మన పక్క గదిలోకి ఎవరో విఐపి వస్తున్నారట అని ఖైదు అంటున్నాడు. ఏందిరా ఆ బయట లొల్లి అని ఈయన అంటుంటే మన పక్క గదిలోకి ఏదో విఐపి ఎవరో విఐపి ఎవరు కావచ్చు, జైల్లా ఎవరు కావచ్చు విఐపి అలబ్యాచే ఉండొచ్చు. ఆంధ్రజ్యోతి చూద్దాం. 277 ఉప్పల్లో పరుగుల ఉప్పెన, 20 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి 277 పరుగులు సాధించిన సన్ రైజర్స్ ఐపీఎల్ చరిత్రలో రికార్డు స్కోరు. 31 పరుగుల తేడాతో ముంబైపై విజయం. ఓ ఇక 4 ఓడిపోయినాయి కాదు, ఇక ఎందుకంటే ఒకటి గెలిచిరు కాబట్టి 3-4 పోయినాయి కాదు, ఇలా కలిసిపోతే గంగల అదటనే. ఈ భువనగిరి కాంగ్రెస్ అభ్యర్థిగా కిరణ్ కుమార్ రెడ్డి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సన్నిహితుడికి టికెట్. నిజామాబాద్కు జీవన్ రెడ్డి, మెదక్కు నీలం మధు, ఆదిలాబాద్ నుంచి ఆత్రం సుగుణకు ఛాన్సు. 4 స్థానాలకు అభ్యర్థుల ఖరారు, కాంగ్రెస్ కేంద్ర ఎన్నికల కమిటీ భేటీలో నిర్ణయం. ఖమ్మం, వరంగల్, కరీంనగర్, హైదరాబాద్ స్థానాలు ఇంకా పెండింగ్లోనే ఉన్నాయని చెప్పి అంటారు. ఈ హైదరాబాద్ స్థానం శాశ్వతంగా పెండింగ్ పెట్టే ఏం పరగబడది, 3 స్థానాలు మాత్రం పెండింగ్ అనుకోవచ్చు. ఇక లోక్సభ ఎన్నికలకు తెలంగాణలో మరో 4 స్థానం. ఇక నన్ను నిన్న నుంచి ఒకటే మీడియాల, మళ్ళనా నీకు కరీంనగర్ టికెట్ అట, మళ్ళనా నీకు కరీంనగర్ టికెట్ అని. మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇవ్వాలనుకుంటే ఇస్తే పోటీ చేస్తా, లేకపోతే లేదు. ఆ అధిష్టానం నిర్ణయం ఫైనలు, ఇంకా నాకు ఎలాంటి సమాచారం లేదు. ఇవాళ ఉప ఎన్నిక, ఉమ్మడి పాలమూరులో 10 కేంద్రాల ఏర్పాటు, క్యాంపుల నుంచి ఎమ్మెల్సీ ఉప ఎన్నిక. ఇక క్యాంపుల నుంచి నేరుగా పోలింగ్ కేంద్రాలకే ఓటర్లు, మొత్తం 1439 మంది ప్రజాప్రతినిధులకు ఓటు హక్కు. ఎక్స్ అఫీషియో హోదాలో ఓటేయనున్న సీఎం రేవంత్ 2 ఏప్రిల్ కౌంటింగ్ చేయబోతా ఉన్నారు. ఇక ఫోన్ ట్యాపింగ్ లో మరో డీసీపీ, గత ప్రభుత్వ పెద్దలకు సమీప బంధువు, నాన్ క్యాడర్ అయినా కీలక పోస్టింగ్లు. తాజాగా గుర్తించిన పంజగుట్ట పోలీసులు, ట్యాపింగ్ లో 15 మంది ఎస్ఐబి అధికారుల పాత్ర, వారికి నేడో రేపో రోటీ నోటీసులు, స్పెషల్ టీంల స్వకార్యాలు, రూపాయలు కోట్ల అర్చన, రికార్డింగ్ వినిపించి బెదిరింపులట, దాడులు ఏపీలోను ఫోన్ ట్యాపింగ్లు. మహబూబ్ నగర్ లో పోలీస్ స్టేషన్ పక్కనే ట్యాపింగ్ కేంద్రం, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ గెలుపు కోసం కామారెడ్డిలో వార్ రూమ్ అట. ఇగో ఇవి లంగాలు చేసే పని రామా, లంగాలు చేసే పని. మా ఫోన్లు ట్యాప్ అయ్యాయి ఎన్నికలప్పుడు, మురళీ ఫోన్ ట్యాప్ చేశారు మంత్రి సురేఖ, హైకోర్టు జడ్జిల ఫోన్లు ట్యాప్ చేశారు రఘునందన్ రావు, బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డీజీపీకి ఫిర్యాదు. ఫోన్ ట్యాపింగ్ కేసులో కేసీఆర్ A1, కేటీఆర్ A2, మధు యాస్కి గౌడ్ ఆరోపణ, కేసీఆర్ కేటీఆర్ కు జైలు తప్పదు. ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాసరెడ్డి, వాళ్ళే కాదు నాయి కూడా ట్యాప్ చేసిర్రు, నేను కూడా ఫిర్యాదు చేయబోతున్నా, నాది మా సతీమంది అందరి ట్యాప్ చేసిర్రు. మేలచ్చారు వాటిలో స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్రాంచ్ కేంద్రంగా సాగిన ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం ఇప్పుడు శివారు కమిషనరేట్ ను తాకింది. ఇప్పటికే హైదరాబాద్ టాస్క్ ఫోర్స్ డీసీపీగా పనిచేసిన రాధాకిషన్ రావు పేరు వెలుగులోకి రాగా, తాజాగా శివారు కమిషనరేట్ లో టాస్క్ ఫోర్స్ మాదిరి విభాగానికి ఇన్ఛార్జిగా వ్యవహరించిన డీసీపీ పాత్రను దర్యాప్తు అధికారులు గుర్తించారు. ఏ డీసీపీ ఎరికేనైనా మురళీధర్ రావు, మురళీధర్ రావు అని నేను మొదటి నుంచి చెప్తలేనా, ఎస్ఓటీలో డీసీపీగా పనిచేసినటువంటి ఈ మురళి, ఈయననే మరో డీసీపీ అంటే ఒక ఆయన్నే ఇక్కడ ఎల్బీ నగర్ లో చేస్తుండే. కోర్టుల్లో మౌలిక వసతులు కల్పించాలి, అప్పుడే జడ్జీల పని సామర్థ్యం పెరుగుతుంది, మహిళా లాయర్లకు ఇబ్బందులు ఉండొద్దు, గతంలో మరుగుదొడ్లు కూడా ఉండేవి కావు. ఇప్పటికీ కొన్ని జిల్లా కోర్టుల్లో ఇదే దుస్థితి, రాష్ట్ర చరిత్రలో మైలురాయిగా కొత్త హైకోర్టు, సిజేఐ జస్టిస్ డివై చంద్రచూడ్ వ్యాఖ్యలు, నూతన హైకోర్టు నిర్మాణానికి శంకుస్థాపన, తరతరాలు నిలిచేలా కొత్త హైకోర్టు భవనం, రాష్ట్ర హైకోర్టు సిజే జస్టిస్ అలోక్ రాధే. మొత్తానికి కొత్త భవనం శంకుస్థాపన చేసిలో. కేజ్రీవాల్ కు నిరాశే, మధ్యంతర బెయిల్ కు ఢిల్లీ హైకోర్టు నిరాకరణ, కౌంటర్ దాఖలు చేయాలని ఈడీకి ఆదేశం, తదుపరి విచారణ 3 ఏప్రిల్ వాయిదా. నేటితో ముగియనున్న ఈడీ కస్టడీ మరో 5 నుంచి 7 రోజుల కస్టడీ కోరే అవకాశం. మద్యం కేసు డబ్బులు ఎక్కడున్నాయో కేజ్రీవాల్
నేడు కోర్టులో వెల్లడిస్తారని చెప్పి సునీత చెప్తా ఉంది. ఇలా కోర్టులో చెప్పబోతా ఉండటం మద్యం కేసు డబ్బులు ఎక్కడ ఉన్నాయనేది చూడాలి. మరి అంత ఆసక్తికరంగా ఉంది ఇది. కేజ్రీ అరెస్టుపై అమెరికా వ్యాఖ్యలు, ఆ దేశ రాయబారికి భారత్ సమానం జారీ చేసిందట. ఇప్పుడు కవిత అరెస్టు చేస్తే కనీసం పక్కూరోడన ఎందుకారం చేసిన ఆయన అంటున్నా అంటలేడు. ఆమె మీద మంచి నమ్మకం. సాధారణ ఖైదీల కవిత తొలి రోజు ముగ్గురు మహిళా ఖైదీలతో కలిపి సెల్ కేటాయింపు, జైలు భోజనమే అందజేత, ఎలాంటి విఐపి సౌకర్యాలు లేవట. ఏం అక్కర కూడా లేదు. ఎందుకంటే మా ఊళ్ళో అటుకులు బుక్కి వచ్చిన వాళ్ళు, మీ జైలు భోజనం లెక్కన అటుకులో బుక్కిండో. లేఅవుట్లు, భవన నిర్మాణాలకు అనుమతులు షురు. 2 నెలల తర్వాత సమావేశమైన బిల్డింగ్ కమిటీ శివబాలకృష్ణను ఏసీబీ అరెస్టు చేసిన తర్వాత కీలక పత్రాల పరిశీలన కోసమే ఈ జాప్యం. ఇక హెచ్ఎండిఏలోని పరిధిలోనే పెండింగ్లో 2000కు పైగా ఫైళ్లు ఉన్నాయంట. ఇక ఛత్తీస్గఢ్లో భారీ ఎన్కౌంటర్, బీజాపూర్ జిల్లా బాసాగూడ అడవుల్లో ఘటన, 6 మావోయిస్టులు మృతి, మృతుల్లో డిప్యూటీ కమాండర్ నాగేష్, సోనీ జంట. తుపాకులు, కిట్ బ్యాగులు స్వాధీనం, 6 మృతులపై కలిపి 14 లక్షల రివార్డు ఉందట. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని పోలీసులు చెప్తుంటే, ఇక 30న బీజాపూర్ బంద్కు మావోయిస్టులు పిలుపునిచ్చారు. సీఎంఆర్ఎఫ్ చెక్కుల గోల్మాల్. నేను చెప్పలేదా, నేనే కదా బయట, మనమే కదా బయట పెట్టింది. సీఎంఆర్ఎఫ్ చెక్కులు గోల్మాల్ చేసింది వీడు వంశీ అనేటోడు ఉండడం చెప్పలే. ఆయన ఆ లింక్ పంపు ఒకసారి. హరీష్ రావు పిఏ ఉన్నాడు, హరీష్ రావు ఆఫీసులో పనిచేసిన వాళ్ళంతా మొత్తం 2000 చెక్కులు మాయం చేసి, 2000 చెక్కులు ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి సీఎం రిలీఫ్ ఫండ్. ఇగో నరేష్ కుమార్, కేసీఆర్ హయాంలోని చెక్కుల్లో 100 కొద్ది గల్లంతు, ఇంటి పేరు పొడి అక్షరాలతో లబ్ధిదారులకు చెక్కులు. నేను చెప్పిన అలా రేగుల పార్టీ అని ఉంటే ఆరు అని రాస్తాడు. ఇక 6 కూడా తీసుకుంటాడు. ఇక పట్టుకోసం 6 ఉండి వెంకటేశ్ అని ఉంటే, ఏం వెంకటేష్ అంటే ఆ వగలపూడి అని ఉంది అనుకో, వి వెంకటేష్ అని పెడతాడు. ఇక వి వెంకటేశ్వరు మస్తుకుంటారు కాదు, వాళ్ళ పేరు మీద బ్యాంక్ అకౌంట్ ఉంది, ఈ బ్యాంక్ అకౌంట్ లకి డ్రా చేసుకుని. హరీష్ రావుకు సంబంధం లేదంటారు. నీకు సంబంధం లేకుంటే ఎట్లుంటది? నీ ఆఫీసులో జరిగిన కథ. నీ మనిషి చేసినప్పుడు ఇంటి పేరు పొడి అక్షరంతో లబ్ధిదారుల చెక్కులు, ఇదే అదునుగా రెచ్చిపోయిన అక్రమార్కులు. నకిలీ వ్యక్తులతో చెక్కులు డ్రా చేయించిన వైనం, 19 చెక్కుల ద్వారా 10.5 లక్షలు సహా. అప్పటి మంత్రి హరీష్ రావు ఆఫీస్ లో కంప్యూటర్ ఆపరేటర్, అసెంబ్లీలో ఓ అటెండర్ సహా 5 అరెస్టు. ఎన్నికల కోర్టు టైంలో ఆఫీస్ నుంచి 300 చెక్కులు చోరీ, కృష్ణానగర్ లో గది అద్దెకు తీసుకుని అక్రమాలు. ఎన్నికల ఫలితాలు వచ్చాక మిగతా చెక్కుల కాల్చివేత అంటూ, ఇగో ఈ ముఠ గోదావరి కని ముఠ. ఇగో మొన్న మనమే పోలీసు వాళ్ళకి అప్పచెప్పినాం దీని మీద ఎంక్వైరీ చేయమని. పోలీసులు కూడా సమగ్రంగా ఎంక్వైరీ చేసిరు. ఇలా బట్టిరిగో ఇది ఇది ఇగో ఇదే ఇగో ఈయన పేరేందో కృష్ణ. ఇగో ఇగో ఇట్లున్నాయి, ఇక్కడ చూడ్రి, ఇవన్నీ సీఎంఆర్ఎఫ్ చెక్కులు. ఇగో రాములు టి, మహేశ్వరి ఎమ్ము, శ్వేత పి, రాధిక పి, అనిల్ కుమార్ సిహెచ్, నవీన్ ఎం. సీఎం రిలీఫ్ ఫండ్, సీఎం రిలీఫ్ ఫండ్. ఇగో కేసీఆర్ ఉన్నప్పుడు జారీ చేసినటువంటి సీఎంఆర్ఎఫ్ చెక్కులు ఇవన్నీ, ఇంకా చాలా ఉన్నాయి. అయితే దీని కథ ఏంది, వ్యవహారం ఏంది అనేది ఒక్కసారి మీకు చూపిస్తా. ఇది ఎంత పెద్ద స్కామ్ అంటే, కేసీఆర్ ను నిజంగా పేద వర్గాలు ఎవరైతే సీఎంఆర్ఎఫ్ కోసం అప్లై చేసుకున్నారో వాళ్ళకి అన్యాయం చేసి. వాళ్ళకి ఎంత అన్యాయం అంటే, ఇప్పుడు నువ్వు ఉన్నావు, సుదర్శన్ పేరు మీద చెక్ వచ్చింది, సిద్ధగౌని సిద్ధగౌని ఉండదు, ఒక సుదర్శన్ పెడతారు కాదు, సిద్ధగౌని సుదర్శన్ అని ఉంటది. ఓకే, నువ్వు అప్లై చేసుకున్నావు, అప్లై చేసుకుంటే చెక్కు రిలీజ్ అవుతుంది. అవును, కానీ చెక్కు రిలీజ్ అయిన సంగతి నీకు తెలియదు. తెలియదు. ఈ చెక్కు సీఎం ఆఫీస్ లో, సీఎంఓ లో ఉండేటువంటి గ్యాంగ్ ఏదైతే ఉందో, ఈ గ్యాంగ్ కొంతమంది ఏజెంట్లకు పంపుతుంది. ఇది వీళ్ళకి రాష్ట్ర వ్యాప్తంగా కొంతమంది ఏజెంట్లు ఉంటారు, నెట్వర్క్ ఉంటుంది. వీళ్ళు ఏం చేస్తారంటే, ఈ చెక్ ఎట్లా రిలీజ్ చేస్తారు, నీకు సిద్ధగౌని అని రాయరిగా, ఎస్ సుదర్శన్ అని రాస్తారు. లక్షల రూపాయలు అయితే తెలిసిపోతుంది అని చెప్పేసి 60,000 ప్రతిరోజు ప్రతిరోజు 60,000 రూపాయలు అయితే పట్టి హోటల్
హరీష్ రావు పిఏ, హరీష్ రావు నాకు సంబంధం లేదని చెప్తున్నా, నీకు సంబంధం లేదని పొరపాటున కూడా అనకు. నువ్వే నీ ఆఫీస్ లోనే జరిగింది ఇదంతా. పక్క ఉంటే డౌట్ ఏంది? సిఎంఆర్ఎఫ్ చెక్కుల స్కామ్ బయట పెట్టింది. పశుసంవర్ధక శాఖ జేడి అంజిలప్ప అసిస్టెంట్ డైరెక్టర్ ఏసీబీ నిర్ధారణ నకిలీ బిల్లులు చేసి లబ్ధిదారుడికి తిట్టడం ఏరియాలో నేను మన రామగుండం ఎమ్మెల్యే ఠాకూర్ అన్న చెప్తా ఉన్నా, ఇతన్ని పట్టుకుంటే సిఎంఆర్ఎఫ్ చెక్కుల భాగత్వం మొత్తం వస్తుంది. ఇంకా చాలా మంది ఎన్ని వందల కోట్లు దారి మళ్లించారు, ఎక్కడ పోయినా లెక్క మొత్తం బయటకు వస్తుంది. ఇతనే కీలక సూత్రద రైట్. పోలీసులు వెంటనే స్పందించారు, వేట కొనసాగించారు, వీళ్ళందరినీ పట్టుకున్నారు. ఇప్పుడు ఆ వ్యవహారం జరుగుతూ ఉంది. ఇంకా హరీష్ రావు చెప్తా ఉన్నాడు, నాకు సంబంధం లేదు, ఆయన్నే వెళ్ళిపోయి నేను మంత్రి పదవి అయిపోయింది. నీ మంత్రి పదవి ఉన్నప్పుడే జరిగింది ఇది, ఇంతకే నిలగొట్టంగానే అయిపోయింది. ఓ కంప్లైంట్ ఇచ్చిన నార్సింగ్ పోలీస్ స్టేషన్ అని చెప్తున్నాడు. అంత అవుతుంది. ఇగో ఇది దందా. డబ్బు దుప్పటి ఫోటోలో నోట్ల మీద వేసుకొని పడుకున్న వ్యక్తి పేరు బెంజమిన్ బసుమట్రి, అస్సాంలోని ఉదల్గిరి జిల్లా ఆయన స్వస్థలం. బెంజమిన్ రాజకీయ నేత, బోడోల్యాండ్ కోసం పోరాడుతున్న యూపీపీఎల్ పార్టీలో పనిచేశారు. అయితే విలేజ్ డెవలప్మెంట్ కౌన్సిల్ కమిటీ చైర్మన్ గా ఉన్న సమయంలో ఆయన అవినీతికి పాల్పడ్డారని ఆరోపణలు రావడంతో పార్టీ ఆయన్ను జనవరి 10న సస్పెండ్ చేసింది. ఆ బసుమట్రిపై వచ్చిన అవినీతి ఆరోపణలకు బలాన్నిచ్చేలా ఉన్న ఈ ఫోటో ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయితా ఉందట. ఇగో నోట్ల కట్టలుగా వేసుకొని పన్నాడు. ఇదో ఇదేం పని మరి, నోట్లు వేసుకొని పని. రైట్, ఒకసారి శనార్తి తెలంగాణ చూద్దాం. నలుగురికి కన్ఫర్మ్, మరో 4 స్థానాలపై ఉత్కంఠ. కాంగ్రెస్ 8వ జాబితా విడుదల. దేశవ్యాప్తంగా 14 మంది అభ్యర్థుల పేర్ల ప్రకటన. ఆదిలాబాద్ నుంచి సుగుణకుమారి, నిజామాబాద్ బరిలో జీవన్ రెడ్డి, మెదక్లో నీలం మధు, భువనగిరి నుంచి చామల కిరణ్ కుమార్ రెడ్డికి ఛాన్స్. మిగతా 4 పేర్లను త్వరలో ప్రకటించే అవకాశం. త్వరలో జరగనున్న లోక్సభ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులకు సంబంధించి 14 మంది అభ్యర్థులతో కాంగ్రెస్ అధిష్టానం 8వ జాబితాను బుధవారం రాత్రి విడుదల చేసింది. నిన్న ఏఐసిసి అధ్యక్షుడు ఖర్గే ఆధ్వర్యంలో కాంగ్రెస్ కేంద్ర ఎన్నికల కమిటీ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో అభ్యర్థుల ఎంపికపై కసరత్తులు చేశారు. అనంతరం 14 మంది అభ్యర్థుల పేర్లను ప్రకటించారు. అందులో తెలంగాణలో 4 స్థానాలు, ఉత్తరప్రదేశ్లో 4 స్థానాలు, జార్ఖండ్ మధ్యప్రదేశ్లో చెరో 3 స్థానాలకు అభ్యర్థుల పేర్లను ప్రకటించారు. ఇక భుజాలు తడుముకుండు, పరోక్షంగా టాపింగ్ నొప్పుకుండు, ఒకవేళ చెప్తే చేస్తే తప్పేంటని బుకాయింపు. అంతర్జాతీయ కుంభకోణం అంటూ కథలు. కాళేశ్వరం లిక్కర్ దందా స్కామ్లు కాకపాయే. పక్కోడి జీవితంలోకి తొంగి చూడడం సభ్యతేనా? మీ స్వార్థం కోసం జీవితాల్ని ఆగం చేస్తారా? చేసిన పాపాలకు ఇంకా సిగ్గురాట్లే. జనం తన్నినా క్యాడర్ ఉమ్మినా డ్రామారావుకు ఇజ్జత్ అనిపించట్లే. ప్రజలకు మంచి చేయడం మీ దృష్టిలో చెడా? ఏమి డ్రామారావు, నీ వల్ల దేశానికి ఉపయోగం? ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో కల్వకుంట్ల కుటుంబం అడ్డంగా దొరికిపోయింది. ఫోన్ ట్యాపింగ్ చేసినట్లు డ్రామారావు తాజాగా ఒప్పేసుకున్నారు. ఒకటి కాదు, రెండు కాదు, ఏకంగా 100లాది మంది ఫోన్లు నంబర్లు ట్యాప్ చేసి ప్రైవేట్ వ్యక్తుల జీవితాల్లోకి తొంగి చూసిన కేసీఆర్ కుటుంబం అంతకంతకు మూల్యం చెల్లించుకునే రోజులు దగ్గర పడ్డాయని చెప్పాలి. గుమ్మడికాయ దొంగలు ఎవరంటే భుజాలు తడుముకున్నట్టు ఫోన్ ట్యాపింగ్ పేరు ఎత్తగానే డ్రామారావు వెన్నులో వణుకు పుడుతోంది. ఫోన్ ట్యాపింగ్ అనే పదం వినిపిస్తే చాలు, నిద్రలో సైతం ఉలిక్కిపడి లేచి పరిస్థితి కల్వకుంట్ల కుటుంబాన్ని వెంటాడుతుంది. అసలే ఓవైపు లిక్కర్ స్కామ్ రాణి కవిత తిహార్ జైల్లో ఊచెల్లెక్క పెడుతుంది, మరోవైపు కాళేశ్వరం కుంభకోణంలో కేసీఆర్ అడ్డంగా దొరికిపోయిండు. తాజాగా డ్రామారావు ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో దాదాపుగా చిక్కుకుపోయారనే చెప్పాలి. తాజాగా కేటీఆర్ మల్కాజ్గిరి పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ ఒకరిద్దరు లంగలు దొంగల ఫోన్లు ట్యాపింగ్ చేస్తే తప్పేంటి, అదేమైనా అంతర్జాతీయ కుంభకోణమా, సీఎం రేవంత్ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో నన్నేం చేయలేవు అంటూ చెప్పుకొచ్చారు. అయితే నిజానికి ఒకరిద్దరు ఫోన్లు ట్యాప్ చేయాలన్నా కేంద్రం అనుమతి తప్పనిసరిగా ఉండాలి. ఈ సన్నాసికి తెలియదా కానీ మరి కేంద్రం ఎందుకు సపోర్ట్ చేస్తలేదు ఫోన్ ట్యాపింగ్ మీద? ఈ దేశంలో ఉన్నటువంటి ఒక వ్యక్తిగత స్వేచ్ఛకు భంగం కలిగినప్పుడు మొత్తం 1000లాది ఫోన్లను ట్యాప్ చేశారన్న లెక్క బయటకు వచ్చిన తర్వాత ఇటు కర్ణాటక, ఇటు ఒడిశా, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్ నేతల ఫోన్లు ట్యాప్ చేసిన తర్వాత ఇది దేశంలోనే అతిపెద్ద ఫోన్ ట్యాపింగ్ కుంభకోణం అని తెలిసిన తర్వాత మోడీ ఎందుకు సపోర్ట్ చేస్తలేడు అనేది ప్రశ్న. ఇది పెద్ద నేరం. ఇది కోర్టుల్లో సౌకర్యాల కొరత ఉంది. బ్రిటిష్ కాలంలో కోర్టులు సార్వభౌమత్వాన్ని కలిగి ఉండేవి. మారిన కాలంతో పాటు కోర్టుల్లోనూ మార్పులు వస్తున్నాయి. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి డివై చంద్రచూడ్. అమెరికా దౌత్యవేత్తలకు సమన్లు. నిన్న విదేశాంగ కార్యాలయానికి వెళ్లిన అమెరికా రాయబార కార్యాలయ అధికారి కేజ్రీవాల్ అరెస్టు పైన స్పందించడం పట్ల భారత్ అభ్యంతరం వ్యక్తం చేసింది. రైట్గా రామన్న మరణం తీరని లోటు. ఆదివాసీల కోసం ఎంతో పోరాటం చేసిన పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క
కుంజ రామన్నకు ఘన నివాళులర్పించింది. సీతక్క వాళ్ళ భర్త, భర్త ఆయన, ఆయన నిన్న వర్ధంతి జరిగింది. ఆయన ఆయన కూడా నక్సలైట్ల ఉద్యమంలో ఉన్నాడు. కాంగ్రెస్ వచ్చాక కరువు రాలే, వర్షపాతంపై బీఆర్ఎస్ రాజకీయం, రైతు బంధు అందరికీ ఇస్తాం, రాష్ట్రానికి 7 లక్షల కోట్ల అప్పులు, ఇక డబుల్ బెడ్రూమ్ల ఇండ్ల ఓట్లు మీరు అడగండి, ఇందిరమ్మ ఇండ్ల ఓట్లు మేము అడుగుతాం. మంత్రి పొన్నం ప్రభాకర్, కాంగ్రెస్ వచ్చాక కరువు వచ్చిందని చెప్పి చెప్తాను, కాంగ్రెస్ రాలే, కారు పార్టీలే కరువు తయారు చేసి కాంగ్రెస్ చేతిలో పెట్టిపోయారు. ఛత్తీస్గఢ్ లో ఎదురు కాల్పులు, 6 మావోయిస్టులు మృతి, మారణాయుధాలు, పేలుడు పదార్థాలు స్వాధీనం చేసుకున్న పోలీసులు. బీజాపూర్ జిల్లా బాసాగుడ పోలీస్ స్టేషన్ పరిధిలో ఘటన జరిగిందట. ఈడీ కేసులో మరో సీఎం కూతురు, కేరళ సీఎం విజయన్ కుమార్తె వీణపై కేసు. దరిద్రం ఏంటంటే విపక్షాల్లో బీజేపీకి వ్యతిరేకంగా ఉన్న పార్టీలలోనే వీళ్ళు అవినీతికి పాల్పడతా ఉంటారే. ఎందుకో ఏమో ఈడీ కేసులో మరో సీఎం కూతురు, కేరళ సీఎం విజయన్ కుమార్తె వీణపై కేసు. ఖనిజ సంస్థ నుంచి అక్రమ చెల్లింపులే కారణం, 1.72 కోట్లు చెల్లించినట్టుగా ఆరోపణలు వస్తా ఉన్నాయట. హే, ఈడీ ఉన్నదే దానికోసమే, మోడీ కోసం. లైట్ డిటెక్టర్ కు సిద్ధమా, కేసీఆర్ ఆదేశాల మేరకే ఫోన్ ట్యాపింగ్ చేశారు, మీ ప్రమేయం లేకపోతే లైట్ డిటెక్టర్ ఫ్రెస్ట్ కు రావాలి. కేటీఆర్ కు ఎమ్మెల్యే ఎన్ఎం సవాల్, కేటీఆర్ కేసీఆర్ జైలుకు వెళ్ళడం ఖాయమని వ్యాఖ్యలు. ఇక ట్యాపింగ్ లో ఏ1 కేసీఆర్, కాక హరీష్ వెంకట్రామ రెడ్డిలను ముద్దాయిలుగా చేర్చాలి. ఏపీలో జగన్, కర్ణాటకలో కుమారస్వామికి లబ్ధి చేకూరేలా ఫోన్ ట్యాపింగ్. దుబ్బాక మునుగోడు ఉప ఎన్నికల్లో నా ఫోన్ ట్యాపింగ్ చేసిండ్రు, హైకోర్టు జడ్జిల ఫోన్లు ట్యాప్ జరిగినాయని చెప్పి బీజేపీ నేత రఘునందన్ రావు అంటా ఉన్నాడు. ఇక ఎస్బీఐ కస్టమర్లకు అలర్టు, డెబిట్ కార్డుల నిర్వహణపై ఛార్జీల పెంపు, 1 ఏప్రిల్ నుంచి అమల్లో కొత్త ఛార్జీలు పెంచుకో పరి తెలియమని. బెయిల్ ఇవ్వలే కేజ్రీవాల్ కు, హైకోర్టులో చుక్కెదురు, 2 ఏప్రిల్ కౌంటర్ దాఖలకు ఈడీకి ఆదేశం, విచారణ 3 ఏప్రిల్ వాయిదా వేసారు. రాజన్ ఏం రాసుకొచ్చింది, మీరు నేర్పిన రాజకీయాలే ఇప్పుడు మిమ్మల్ని దోషులుగా నిరూపిస్తుంది. 10 ఏళ్ల పాలనలో ప్రతిరోజు అవినీతికి ప్రాణం పోస్తే ఇలా మీరే దొంగలని సాక్ష్యం చెప్తుంది. డబ్బు మీద అతి వ్యామోహమే మీ కొంప ముంచింది. లెక్కలేనంత ఆస్తులు కూడబెట్టిన మీకు ఇంకా ఆశ చావలేదు. దురాశ దుఃఖాన్ని చేయటన్నట్టు ఒకప్పుడు ఎదురే లేదని విర్రవీగిన మీ బతుకులు ఇలా నడిబజార్లో జనాలు రాళ్లతో కొట్టే రోజులే కనిపిస్తున్నాయి. ఒకరికంటే ఒకరు పోటీ పడే అవినీతి చేశారు. ఇలా శుద్ధపూస ముచ్చట్లు చెప్తే ప్రజలు తూ అని ఉమ్ముతున్నారు. ఒకరికన్నా సిగ్గనిపిత్తలేదా, ఏ పోరాటంలో పాల్గొన్నారని పిడికిళ్లు బిగిస్తున్నారు. ప్రతి పేదోడు ఆత్మగౌరవంగా బ్రతికేందుకే ఒకరి కాడ చేయి చాపకుండా కారం మెతుకులతో కడుపు నింపుకుంటున్నాడు. సిగ్గు మానం మర్యాద విడిచి పందిలా 10 ఏళ్ళు బతుకుడు కంటే నందిలా 4 ఏళ్ళు బతికితే మేలు కదా గురువు గారు అని చెప్పి ఎవరో మరి ఆయన గురువు, ఆయన గురువు గారిని దొరికించుకుండేవి ఏకలై విడు. కుక్క కలిసి ఉంటాం ఎవరు రమ్మన్, ఈ కుక్క కలిసిందా, కలిసి పాప కలిసి మనం హాస్పిటల్ పంపించినాం, పంపించి మంచిగా అయిపోయింది. మళ్ళా సరే బిల్లు వీడికి ఎందుకు వచ్చారు మరి, థ్యాంక్స్ చెప్తాను. సన్ రైజర్స్ రికార్డు, 277 రన్స్ తో సరికొత్త చరిత్ర. ఐపీఎల్లో నయా హిస్టరీ, ఉప్పల్ స్టేడియంలో పరుగుల వరద, 31 రన్స్ తేడాతో ముంబై ఇండియన్స్ పై గెలుపు. గట్టి పోటీనిచ్చిన పాండ్యాసేన, అభిమానులకు పైసా వసూల్. రైట్గా ఐపీఎల్ 17లో సన్ రైజర్స్ హైదరాబాద్ బోని కొట్టింది. హైదరాబాద్ లోని ఉప్పల్ స్టేడియం వేదికగా జరిగిన మ్యాచ్ లో ముంబై ఇండియన్స్ పై విక్టరీ సాధించింది. ముందుగా బ్యాటింగ్ కు దిగిన హైదరాబాద్ 3 వికెట్లు కోల్పోయి 277 పరుగుల భారీ స్కోర్ చేసింది. క్లాసెస్ హెడ్ అభిషేక్ శర్మ ఊచకోత కోశారు. ఇక అనంతరం బ్యాటింగ్ కు దిగి ముంబై టీం 5 వికెట్లు కోల్పోయి 246 పరుగులకు పరిమితం అయిపోయిందంటూ ఒక వార్త చూస్తాను. రండి, మొన్న మొత్తం అట్లా చూడండి. ఆమెను అచ్చా, అరే మొత్తం ఇట్లా చీరిపోయింది. ఎక్కడ ఎక్కడ జరిగింది? సామీపేట భయపడుతుంది పాప, హాస్పిటల్ కి వచ్చిన ఫీలింగ్. లే బిట్ట, ఇంటి బయట జస్ట్ ఉన్నదండి, వీధి కుక్క వచ్చి ఫేస్ మీద అటాక్ చేసేసింది. మొత్తం చాలా క్రిటికల్ గా ఉండింది. ఉస్మానియా జనరల్ హాస్పిటల్ లో అడ్మిట్ చేసాము. చేస్తే ఇక్కడ రియాక్షన్ ఏమంటే ఏమి హెల్ప్ చేయకపోతే సుదర్శన్ గారు కాల్ చేసిన సార్, ఇమీడియట్ గా నాగేందర్ గారు ఉన్నారు కదా సూపర్ నేను, నాగేందర్ గారు కాల్ చేస్తాం, వెంటనే పాపకి స్కిన్ స్పెషలిస్ట్ తో ట్రీట్మెంట్ అయ్యి మొత్తం అందరికి నమస్కారం అండి, నా పేరు ప్రవాళిక. నేను జంతువుల హక్కులు మరియు జంతువుల నుంచి మనుషులకి ఏం కాకుండా అంటే
జంతు ప్రేమ అంటే జంతు ప్రేమ అంటే జస్ట్ జంతువుల హక్కులే కాదండి, జంతువులకి మనుషులకి కూడా వాటికి ఏం కాకుండా చూసుకోవడం కూడా జంతు సంరక్షణ అండి. టెంపరేచర్స్ అంటే సమ్మర్ పెరుగుతుందండి, ఇది చాలా జాగ్రత్తగా ఉండే టైం అండి. సమ్మర్ ఈ 3-4 నెలల్లో కుక్క కాట్లు ఎక్కువ అవుతాయి మొత్తం రాష్ట్రంలో. ఎక్కడ చూసినా న్యూస్ కుక్క కాట్లు. మీరు వారానికి ఒకసారి మల్లన్న గారు సుదర్శన్ గారు కూడా చదువుతూనే ఉన్నారు న్యూస్లు, కుక్క కాట్లు ఇక్కడ అవుతున్నాయి. నిన్న మొన్న ఇప్పుడు ఇవాళ మార్నింగ్ కూడా ఒకటి రికార్డ్ అయిందండి, వీళ్ళ ఊర్లోనే ఇప్పుడే రికార్డ్ అయింది ఒక కేసు. నేను దాని గురించి ఇప్పుడే డిస్ట్రిక్ట్ అథారిటీస్తో మాట్లాడాను. దయచేసి అందరూ ప్లీజ్ జాగ్రత్తగా ఉండనండి. డిస్ట్రిక్ట్ అథారిటీస్కి మేమందరం చెప్తున్నాము, అంటే కుటుంబ నియంత్రణ ఆపరేషన్, రేబీస్ టీకా కార్యక్రమాలు ఇది విస్తృతంగా చేయమని అందరూ డిస్ట్రిక్ట్ కలెక్టర్స్కి చెప్తున్నాం. మల్లన్న గారికి కూడా రిక్వెస్ట్ చేస్తున్నాం, ప్లీజ్ దయచేసి గవర్నమెంట్ దృష్టికి తీసుకురావాలి. ఎందుకంటే మున్సిపాలిటీల్లో తప్ప ఎక్కడ గ్రామ పంచాయతీలో కుటుంబ నియంత్రణ ఆపరేషన్, రేబీస్ టీకా లేదండి. ఇది డిస్ట్రిక్ట్ అథారిటీస్కి రిక్వెస్ట్, ఎందుకంటే ప్రాణాలు పోతున్నాయి. 11 సంవత్సరాల ప్రణయ్ అనే బాబు చనిపోయాడు. నిన్న నేను వాళ్ళని పరామర్శించడానికి వెళ్ళాను, రేబీస్తో చనిపోయారు. ఇది చాలా ఇంపార్టెంట్ అండి. పిల్లలకి మీకు తెలిస్తే, కుక్క కాట్ అయిందని తెలిస్తే దయచేసి ఎక్కడైతే కరిచిండ్రో అది వాష్ చేయండి. మీరు ఇమీడియట్గా హాస్పిటల్కి వెళ్ళి టీకా వేయండి. ఈ ప్రణయ్ అనే బాబు బ్రతికేవాడండి, 2 కళ్ళకి మధ్యలో కాట్ అయింది. ఏం కాదులే అని వాళ్ళు వదిలేయడం వల్ల ఆ బాబుకి ట్రీట్మెంట్ అవ్వలేదు, ఇంజెక్షన్ అవ్వలేదు. కుక్క చనిపోయిన తర్వాత వాళ్ళకి భయం వేసి హాస్పిటల్కి వెళ్తే ఆ టైంకి ఆ బాబుకి రేబీస్ ఇన్ఫెక్ట్ అయిపోయిందండి. బాబు రేబీస్తో చాలా వింత వింతగా బిహేవియర్తో 19వ తేదీ ఆ బాబు చనిపోయారు. మళ్ళీ ఎవరు ఇలా అవ్వకుండా ఉండాలంటే దయచేసి కొంచెం జాగ్రత్తలు తీసుకోండి. మల్లన్న గారు మీకు రిక్వెస్ట్ చేస్తున్నాను, మీకు తెలిసిన పీడియాట్రిషియన్ డాక్టర్ గారు ఎవరైనా మనకుంటే ఒక్కసారి మార్నింగ్ న్యూస్కి పిలిపించి కుక్క గరిస్తే ఏమి జాగ్రత్తలు తీసుకోవాలో కొంచెం మీరు అవగాహన ఇస్తే కూడా మనకి ఎక్కువ డ్యామేజ్ అవ్వకుండా ఉంటుందండి. ముఖ్యంగా ప్రివెన్షన్ అండి, కుక్క కాట్లు అవ్వకుండా ఉండాలంటే దయచేసి వాటి దగ్గరికి వెళ్ళకండి. పిల్లలకి సెలవులు ఇప్పుడు, అసలుకి పిల్లలు బయట ఆడుకుంటున్నారు, ఆ క్షణంలోనే ఈ కుక్కలు కరుస్తున్నాయి. రిక్వెస్ట్ అండి డిస్ట్రిక్ట్ అథారిటీస్కి. కుక్కలు కరిచే సీజన్ ఈ మార్చ్, ఏప్రిల్, మే, జూన్ అండి. మేడ్చల్, మల్కాజ్గిరి జిల్లాలో 1 జనవరి నుంచి ఇప్పటి వరకు 1300 కుక్క కాట్లు ప్రైమరీ హెల్త్ సెంటర్స్ లో రికార్డ్ అయిన కేసెస్ సార్ ఇవి. మళ్ళీ ప్రైవేట్కి వెళ్ళినవి, మళ్ళీ నారాయణగూడలో అది క్వారంటైన్ హాస్పిటల్ అక్కడ వెళ్ళినవి కాకుండా ఓన్లీ 1 జనవరి నుంచి నిన్నటి వరకు దగ్గర 1300 కుక్క కాట్లు అయినాయి అండి. ఇది చాలా ఇంపార్టెంట్ విషయం. నేను జంతువుల హక్కుల కోసం పోరాడతాను కానీ ఇది కూడా చాలా ఇంపార్టెంట్ మ్యాటర్ అండి. హ్యూమన్ యానిమల్ కాన్ఫ్లిక్ట్ అవ్వకుండా ఉండాలి. కుక్కర్ నియంత్రిద్దామంటేనే మీరు లొల్లి పెడతారా? అట్లేం లేదండి, అది ఒక రీజన్ ఉంది. ఇప్పుడు కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేస్తే సంఖ్య తగ్గదు, సంఖ్య తక్కువ ఉంటే సేఫ్ ఉంటాయి. రేబీస్ టీకాలు వేస్తే వాటికి రేబీస్ రావు, మనల్ని బై మిస్టేక్ కరిచినా గానీ రేబీస్ అనేది జబ్బు రాదు సార్ వాళ్ళకి. ఇది చాలా ఇంపార్టెంట్. వాటిని చంపి తీసుకెళ్ళడం వల్ల ఏం ఉపయోగం లేదు, ఎందుకంటే వాటిని చంపి తీసుకెళ్తే 2 రోజులు ఉండవు కానీ 3వ రోజు కొత్త కుక్కలు మళ్ళీ వస్తాయి. కొత్త కుక్కలు అక్కడ ఉన్న వాళ్ళు తెలియదు కాబట్టి అటాక్స్ ఎక్కువ అయ్యే అవకాశం ఉంటుందండి. ఇది సైంటిఫిక్ మెథడ్ లో WHO రికమెండ్ చేసిన సుప్రీంకోర్టుకి కాబట్టి అది మనం పాటించాం. చంపడం కూడా ట్రై చేశారు 2001 వరకు, ఏది వర్కౌట్ కాకపోతే మనకి 2001 కుటుంబ నియంత్రణ ABC రూల్స్ అంటారు అండి, అనిమల్ బర్త్ కంట్రోల్ రూల్స్ 2001 వచ్చాయి. గుడ్ న్యూస్ ఏంటంటే మళ్ళీ అవి నోటిఫికేషన్ అయింది ఇప్పుడు. ABC రూల్స్ 2023 ప్రకారం స్టేట్ గవర్నమెంట్స్ అందరికి స్ట్రిక్ట్ ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయండి సుప్రీంకోర్టు నుంచి, దట్ అందరూ కుటుంబ నియంత్రణ ఆపరేషన్, రేబీస్ టీకా కార్యక్రమం చేపట్టాలి అన్ని మున్సిపాలిటీలు, అన్ని గ్రామ పంచాయతీలు. కానీ అన్ఫార్చునేట్లీ మున్సిపాలిటీలకే దిక్కులేదండి. మేము, నేను అడ్వకేట్ హైకోర్ట్ ఆఫ్ తెలంగాణ, మా కొలీగ్స్ అడ్వకేట్స్ PIL వేస్తే అప్పుడు హైకోర్టు డైరెక్షన్స్ ఇచ్చిందండి, 3 నెలలు టైం ఇస్తే అప్పుడు ఈ ఈ కుటుంబ నియంత్రణ ఆపరేషన్ కేంద్రాలు స్థాపించారు. ఇప్పటికీ కూడా అవి ఫంక్షనల్గా లేవండి. మనకున్న ఏకైక కుటుంబ నియంత్రణ ఆపరేషన్ పర్ఫెక్ట్గా చేస్తుంది అమలాకినేని గారి సంస్థ, బ్లూ క్రాస్ ఆఫ్ హైదరాబాద్ మనం టైఅప్ అయి ఉన్నాం. మన మేడ్చల్ జిల్లాలో 13 మున్సిపాలిటీలకు వాళ్ళకి MOU అయ్యి మనకి ఎవ్రీడే ఈ కార్యక్రమం జరుగుతుంది. కానీ గ్రామ పంచాయతీలో లేదండి, 60 గ్రామ పంచాయతీలు ఉన్నాయి మేడ్చల్ జిల్లాలో, అక్కడ ఎక్కడ లేదు. ఇంకా మిగతా డిస్ట్రిక్ట్స్ లో హైదరాబాద్ లో GHMC వెట్ సెక్షన్ చేస్తున్నారు కానీ వాళ్ళు అనుకోని రీతిలో, అంటే పర్ఫెక్ట్ గా చేయట్లేదు. మీకు అందరికి గుర్తుండాలి 1 ఇయర్ బ్యాక్ అంబర్పేట్ లో కుక్కలన్నీ కరిచి బాబు చనిపోయారు. ఆ బాబు చనిపోయిన తర్వాత వెంటనే గవర్నమెంట్ చాలా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చినాయి సార్, కానీ ఆ ఇన్స్ట్రక్షన్స్ మళ్ళీ ఇవ్వట్లేదు. ఇప్పుడు ఇది సమ్మర్, ఒక్కరు కూడా రెస్పాండ్ అవ్వట్లేదు అండి. మీరు కొంచెం హెల్ప్ చేసి మనం అవేర్నెస్ గవర్నమెంట్ హాస్పిటల్లో కూడా కొద్దిగా సిస్టమ్ చేంజ్ కావాలన్నా. మనం ఇప్పుడు హాస్పిటల్కి వెళ్తున్నాము, మన పేషెంట్స్ చూడడానికి ఎవరైనా వస్తారనుకోండి, మనం డోర్ కాడ 10 ఇవ్వాలి, లోపల పోయినాక 50 ఇవ్వాలి. ఈ సిస్టమ్ మారాలి.
ఈ ఓటేసేటప్పుడు కూడా మన ఇంటికి లీడర్ రాగానే తే అంటాం కదా, అది బంద్ చేయాలి, అది బంద్ చేయాలి ఫస్ట్, అది బంద్ చేయాలి. నీ ఇంటికాడ గల్మకాడ కూర్చోగానే తే ఏమిస్తావు, ఎంత ఇస్తావు, అది ఎప్పుడు ఇస్తావు, ఇది బంద్ చేస్తే ఇది చక్కగా చక్కగా అవుతుంది. నువ్వే లంచగొండి పోయిన తర్వాత లంచ తీసుకోకుండా. ఇప్పుడు గవర్నమెంట్ హాస్పిటల్ ట్రీట్మెంట్ కూడా అంత పర్ఫెక్ట్ లేదు. ఇప్పుడు ఉచిత కరెంటు, ఉచిత గ్యాస్, ఉచిత గ్యాస్, ఈ ఫ్రీ బస్సు. ఉస్మానియాలో నీకు ట్రీట్మెంట్ జరగలేదా? జరి అంటే మన మేడం వాళ్ళు తర్వాత అన్న వాళ్ళు చెప్పినాక అప్పుడు ట్రీట్మెంట్ అనేది పర్ఫెక్ట్ చూశారు. కాబట్టి ఈ ఉచితాలు పెట్టడం కన్నా ఈ హాస్పిటల్ పైన జరిపితే బెటర్. హాస్పిటల్ కి షిఫ్ట్ చేద్దామని మేము అనుకున్నాం. సుదర్శన్ గారు నేను సార్ తో మాట్లాడితే సార్ ఏమన్నారంటే అన్ని మన దగ్గర ఉన్నాయి ఫెసిలిటీ, మేము చేపిస్తాం, మీకు మంచిగా డిశ్చార్జ్ అయ్యే వరకు మేము చేస్తామని భరోసా ఇచ్చిన తర్వాతనే వాళ్ళు 100% డిశ్చార్జ్ అయ్యారు. నాకు తెలియగానే నిన్న వాళ్ళ విలేజ్ కి వెళ్ళి అక్కడ వాళ్ళు పరామర్శించి ఇది చాలా ఇంపార్టెంట్ అందరికి తెలియజేయాలని వచ్చిన. మీరుండండి మా ఒక అంటే మళ్ళీ మాట్లాడతాను సుదర్శన్. అమ్మ కుక్కలు ఇక నెట్ స్కోర్ తోను పిహెచ్డి అడ్మిషన్లు వచ్చే విద్యా సంవత్సరం నుంచి అమలు అంట యూజీసీ కీలక నిర్ణయం తీసుకుంది. నేషనల్ ఎలిజిబిలిటీ టెస్ట్ తోటి ఎన్ఐఏ చీఫ్ గా సదానంద్ వసంత్, ఎన్డీఆర్ఎఫ్ డైరెక్టర్ జనరల్ గా పీయూష్ ఆనంద్, బీపీఆర్డీగా రాజీవ్ కుమార్ శర్మ కేంద్రం ఉత్తర్వులు జారీ చేసింది. బీజాపూర్ లో భారీ ఎన్కౌంటర్, 6 మావోయిస్టుల మృతి, డెడ్ బాడీలను స్వాధీనం చేసుకున్న పోలీసులు. డిఎస్సీలో ఓపెన్ డిఈడి వారికి నో ఛాన్స్, విద్యాశాఖ కీలక నిర్ణయం సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో ఇచ్చిందట. ఇక మెదక్ ఎంపీగా నీలమ్మధు, భువనగిరి టికెట్ చామల కిరణ్ కుమార్ రెడ్డి, నిజామాబాద్ బరిలో జీవన్ రెడ్డి, ఆదిలాబాద్ నుంచి ఆత్రం సుగుణ పోటీ. 14 అభ్యర్థులతో కాంగ్రెస్ ఎనిమిదో జాబితా విడుదల. తెలంగాణ నుంచి 4 పేర్లు ప్రకటించింది కాంగ్రెస్ పార్టీ. అయితే మొత్తం అభ్యర్థుల ప్రకటన అయిపోయిన తర్వాత లైవ్లోనే 1,00,000 మంది అభిప్రాయాన్ని ఏది సర్వే రూపంలో మీ ముందుకు తీసుకొస్తాం. మొన్న ఏదైతే చేసినామో అది మొత్తం అభ్యర్థులు ప్రకటించిన తర్వాత చేద్దాం అనుకున్నాం, అది త్వరలోనే చేస్తాం. ఇక రాష్ట్రంలో మరో 4 సెగ్మెంట్లు పెండింగ్లోనే ఉన్నాయి. 5,000 చెక్కులు మిస్సింగ్, సిఎంఆర్ఎఫ్ లో భారీ అవకతవకలు, అసెంబ్లీ ఎన్నికల ముందు సుమారు 10,000 చెక్కులు మంజూరు. లబ్ధిదారులకు అందని 5,000 అందనివి, అందినవి 5,000, అందులోనూ కొన్ని అక్రమంగా డ్రా చేసిండ్రంట. మిగతావి ఎక్కడ ఉన్నాయనే అనేది మిస్టరీ. వివరాల సేకరణలో అధికారులు, హరీష్ రావు ఆఫీసు ఉద్యోగి వ్యవహారంలో మరిన్ని అనుమానాలు వ్యక్తమవుతాయి. వ్యవహారంతో మరిన్ని అనుమానాలు వ్యక్తమవుతా ఉన్నాయట. హరీష్ రావు క్యాంప్ ఆఫీస్ ఉద్యోగి అరెస్టు, ఆయనతో పాటు మరో 3 సైతం. సిఎంఆర్ఎఫ్ చెక్కుల విషయంలో చేతివాటమే కారణం. నరేష్ చెక్కులు తీసుకెళ్లినట్టు మా దృష్టికి వచ్చింది, గతంలోనే అతనిపై పోలీసులకు ఫిర్యాదు చేశాం. ప్రకటన విడుదల చేసిన హరీష్ రావు కార్యాలయ సిబ్బంది అంటూ, హరీష్ రావు మీరైతే తప్పించుకోలేరులా. పేదలకు అందే సీఎంఆర్ఎఫ్ చెక్కుల్లో భారీగా అవకతవకలు జరిగినట్టు అధికార వర్గాల ద్వారా తెలిసింది. 2023 అసెంబ్లీ ఎన్నికల ముందు అప్పటి ప్రభుత్వం సుమారు 10,000 సీఎంఆర్ఎఫ్ చెక్కులను మంజూరు చేసింది, కానీ అందులో 5,000 చెక్కులు మాత్రమే బ్యాంకుల ద్వారా డ్రా అయ్యాయి, మిగతా అవి బ్యాంకులకు రాకపోవడంతో అవన్నీ ఏమయ్యాయి అనేది మిస్టరీగా మారింది. ఇదే విషయంపై నిఘా వర్గాలు ఆరా తీస్తున్నాయి. డ్రా అయిన చెక్కుల విషయంలో అక్రమాలు జరిగినట్టు ఆఫీసర్లు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. హరీష్ రావు ఆఫీస్ ఉద్యోగి అరెస్టుతో అనుమానాలు, పక్క ఇందులో హరీష్ రావు ఉంటాడు. ఒకరిద్దరు ఫోన్ ట్యాపింగ్ చేసి ఉండొచ్చు, ఒకరిద్దరు ఫోన్లను ట్యాపింగ్ చేసి ఉండొచ్చు, దొంగలవి లంగవి జరిగితే జరిగి ఉండొచ్చు, దాన్ని పెద్ద అంతర్జాతీయ కుంభకోణంగా చూడాలి. అసలు లంగేవడరు రామారావు, నువ్వే లంగనాయ, చేయించిన లంగ కదా, చేయించిన లంగనాయ. సీఎం కు దమ్ముంటే తప్ప చేసిన వారిని లోపలేయాలి, తప్పు చేసిన వారిని. సీఎం కు దమ్ము లేకనే, మీ సీఎం కు దమ్ము లేకనే కన్నారా వంటోడు విదేశాలకు వారిపోయిండు, ప్రభాకర్ రావు అమెరికాలో ఉన్నాడు, రాధాకిషన్ రావు లండన్ లో ఉన్నాడు, సీఎం కు దమ్ము లేకనే అనుకుంటున్నావా? మీ చెల్లెవయ్యి, మీ చెల్లెవయ్యి టిఆర్ జైల్లో ఉంది, నువ్వు శంకరగిరి మాన్యాలు తిరుగుతున్నావు, నీ అయ్యవై ఫామ్ హౌస్ లో కూలబడినాడు, ఇది సీఎం కు దమ్ము లేకని అనుకుంటున్నావా? రావలసిన మొగోడు రానే వచ్చిండు. రేవంత్ రెడ్డి గారు దమ్మంటే ఎట్లా మీ లెక్క చూపెట్టాలనుకుంటున్నావా? ఆయన నడిచిపోతే పని జరుగుతుంది, ఇడా నడిచి వెళ్ళిపోతే ఆయనంతలా ఆయన ఎవరితో మాట్లాడకుండా నడిచి వెళ్ళిపోతేనే ఈ పరిస్థితి. నోరు తెరిస్తే వాళ్ళ పరిచానిక మరి ఎందుకు రేవంత్ రెడ్డి గారిని గెలుపుతావు, గెలికించుకుంటావు? దాన్ని పెద్ద అంతర్జాతీయ కుంభకోణం కాదు, అనంత విశ్వ కుంభకోణం, అంతకంటే ఎక్కువ అది. మేము భయపడం, మా వెంట్రుక కూడా బీకలేదు, నీ మీతి మీద మీసాలే లేవా? ఏం బీకమంటో రామాని, నీ మీ మూతి మీద మీసం పో, మీసమని ఉన్నదా పోసా. ఓటుకు రూపాయలు 5,00,000 నేడు పాలమూరు స్థానిక ఎమ్మెల్యే, నీ అయ్యకు లేదా మీసం, నీకు లేదా? ఓటుకు రూపాయలు 5,00,000 నేడు పాలమూరు స్థానిక ఎమ్మెల్సీ
ఉప ఎన్నిక ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 10 పోలింగ్ కేంద్రాలు 1439 మంది ఓటర్లు కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్య పోటాపోటీ వచ్చే నెల 2న కౌంటింగ్ ఫలితాలు విడుదల కాబోతా ఉన్నాయి. ఇది అసమానతల సమాజం. ఎప్పటికీ హైకోర్టులో మహిళలకు వాష్రూములు కరువు. న్యాయ వ్యవస్థలో విలువలు పెరగాలి. హైకోర్టు శంకుస్థాపనలో సీజీఐ జస్టిస్ చంద్రచూడ్. సీఎంకు ఈసీ పర్మిషన్ ఎందుకు ఇవ్వలే? సీఎంఓలో ఆసక్తికర చర్చ జరుగుతుందంట. కూతురు జ్ఞాపకాలు మరవలేక అల్లారు ముద్దుగా చూసుకున్న కూతురు చనిపోవడంతో ఆ తండ్రి గుండె తల్లడిల్లిపోయింది. బిడ్డను వదిలి ఉండలేక చిన్నారి జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ సమాధి వద్దే నిద్రపోయాడు. నారాయణపేట జిల్లా గోపాలపేట మండలంలో చోటు చేసుకున్న ఈ ఘటన అక్కడున్న వారితో కంట తడి పెట్టించింది. బిడ్డ చనిపోతే బిడ్డ సమాధి కానే పడుకున్నట్ట తండ్రి. పార్లమెంట్ ఫైట్ కి సంబంధించి లోక్సభ ఎన్నికల్లో పోటీకి తమ వద్ద సరిపడా డబ్బులు లేవని కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ అన్నారు. అమ్మా, ఆర్థిక మంత్రి చెప్తుంది పైసలు లేవని. కులం మతంతో ఓట్లు అడగలేనని అందుకే ఈసారి ఎన్నికల్లో పోటీ చేయడం లేదని స్పష్టం. కులం మతంతో ఓట్లు అడగలేమాట. కులం మతం పేరుతో బీజేపీ ఓట్లే అడగదట. ఇక లోక్సభ ఎన్నికల 2వ దశ నోటిఫికేషన్ కీసీ నేడు విడుదల చేయనున్నది. ఇందులో 3 రాష్ట్రాలు యూటీలోని 89 స్థానాలకు April 26 ఎలక్షన్ జరగనున్నాయి. ఇక పంజాబ్లో ఆమ్ ఆద్మీ పార్టీకి చెందిన ఏకైక ఎంపీ సుశీల్ కుమార్ బీజేపీలో చేరిండట. మహారాష్ట్రలోని మహావికాస్ అగాడి కూటమిలో సంక్షోభం ఏర్పడినట్టు తెలుస్తున్నది. లోక్సభ సీట్ల పంపకాలకు ముందే శివసేన 17 మంది అభ్యర్థులను ప్రకటించిందట. ఇద్దరు లోక్సభ అభ్యర్థులతో బీజేపీ 7వ జాబితా విడుదల చేసిందట. ఇంకో కేశవరావు గారు ఇవాళ చెప్తుంది చూడండి, లోక్సభ ఎన్నికల్లో మాది 3rd ప్లేస్. క్లియర్ చెప్పేసి బీఆర్ఎస్ దాని 3rd ప్లేస్ అట. పెద్ద మనిషి ఆయన ప్రధాన పోటీ కాంగ్రెస్ బీజేపీ మధ్యనే. మోడీ రాహుల్ గాంధీ పైనే జనం ఫోకస్ పెట్టిరు. అయోధ్య అక్షింతలో అంశం సైతం ప్రభావం చూపే ఛాన్సు. కాళేశ్వరం డిజైన్ లో అనవసరంగా కేసీఆర్ జోక్యం చేసుకుండు. అధికారంలో ఉన్న పార్టీలోకి చేరికలు రొటీనే. గత ప్రభుత్వంలో జరిగిన అవినీతిలో కేసీఆర్ ఫ్యామిలీ ఉండొచ్చు. రాజకీయ నాయకులు మాట్లాడుతున్న భాష బీఆర్ఎస్ ఉనికిలోకి వచ్చాకే వింటున్నాడట. బీఆర్ఎస్ సెక్రటరీ జనరల్ కేశవరావు సంచలన కామెంట్ చేసిండట. ఆన్ రోల్ తర్వాత వచ్చిన పెద్ద మనిషి ఎంత పెద్ద మాట పోయిపోయి చాలా ఏళ్ళ తర్వాత బాంబే వెళ్ళిన లోక్సభ ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ 3rd ప్లేస్ ఏనట. ఆ పార్టీ నేతనే చెప్తున్నాడు. ఇది చదవాలి. లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ బీజేపీ మధ్య పోటీ ఉంటుందని బీఆర్ఎస్ 3వ స్థానానికే పరిమితం అవుతుందని ఆ పార్టీ సెక్రటరీ జనరల్ కేశవరావు సంచలన కామెంట్ చేశారు. ఓ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడిన ఆయన కాళేశ్వరం డిజైన్ లో కేసీఆర్ అనవసరంగా జోక్యం చేసుకున్నారని తెలిపారు. అధికారంలో ఉన్న పార్టీలోకి మారడం దేశమంతా జరుగుతున్న రొటీన్ ప్రాక్టీస్ ఏనని చెప్పిన కేకే గతంలో తాము పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కూడా చాలా మంది బీఆర్ఎస్ లో చేరారని, ప్రభుత్వాన్ని కాపాడుకోవడానికి ఆ చర్యలకు పాల్పడక తప్పలేదని వ్యాఖ్యానించినట. మొత్తం కుండబద్దలు కొట్టినట్టు చెప్పేసిండు. క్లియర్ చెప్పేసిండు. ఇవాళ ఇంతవరకు 20 ఉంది. ఇవాళ కాంగ్రెస్ లో చేరుతురు ఇవ్వాలనుకుంటున్నారు. ముహూర్తం చూసుకోండి. నిందితుల కస్టడీ పిటిషన్ పై ఉత్తర్వులు రిజర్వ్. ఇక నాంపల్లి కోర్టులో వాదనలు పూర్తయినాయి. కేసీఆర్ హరీష్ రావు వెంకటరామరెడ్డిలే కీలకమని నా ఫ్యామిలీ ఫోన్లు ట్యాపింగ్ చేసిరని రఘునందన్ రావు గారు. ఇక కేసీఆర్ ఆదేశాలతోనే ట్యాపింగ్, ఆయన ఫ్యామిలీ జైలుకి వెళ్ళడం ఖాయమని చెప్పి ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాసరెడ్డి అంటుండు. ఇది దిశ. ఇక ఒకసారి ఆదావ్ హైదరాబాద్ బీజేపీ 7వ జాబితా అభ్యర్థుల ప్రకటన. బీజేపీ అభ్యర్థులను ప్రకటించిన బీజేపీ మహారాష్ట్రలోని అమరావతి నుంచి నటి నవనీత్ రాణాకు టికెట్ దక్కిందంటే. ఇక రాజేంద్ర నగర్ లో కొత్త హైకోర్టు శంకుస్థాపన చేసిన సుప్రీం సీజీఐ చంద్రచూడ్ సకల అంగులతో 100 ఎకరాల్లో నూతన భవనం ప్రారంభమైంది. ఇక ఛత్తీస్గఢ్ లో భారీ ఎన్కౌంటర్ బీజాపూర్ సుక్మా సరిహద్దులో ఎదురుకాల్పులు, 6 మావోయిస్టులు మృతి. ఇక ఆజకీ బాధ చూస్తే ఏ పార్టీ అధికారంలో ఉంటే ఏమున్నది గర్వకారణం? ప్రతి పార్టీలోనూ కుటుంబ పాలనే కదా. పాలన కంటే పదవుల మీదనే మక్కువ చూపుతున్న నేతలు. ఆదిలాబాద్ లో అన్ని పదవులు గడ్డం ఫ్యామిలీకేనా? ఇదేంది గ్రేవన్ సార్ అంటున్న ప్రజలు. ఆదిలాబాద్ ఇట్లా ఉంటే ఖమ్మంలో బట్టి సార్ది ఇంకో తీరుగా ఉంది. బట్టి సార్ ఉప ముఖ్యమంత్రి, ఆయన అన్న మల్లురావికి నాగర్ కర్నూలు ఎంపీ, ఆయన సతీమణి ఖమ్మం ఎంపీ కావాలన్న. ఇదేందే రేవంత్ అన్న, గత బీఆర్ఎస్ ప్రభుత్వం మీద మనమే కదా బురద తల్లింది. ఇప్పుడు మనమే గిట్లా చేస్తే ప్రజలు ఏమనుకుంటారు ఒకసారి సోంచాయించుర్రి. ముందున్న ఎంపీ ఎన్నికల్లో జర భద్రమన్నో నాయకుని చేసిందే ఓటర్లన్నో అది ఆది మరిస్తిరా గంతే సంగతను అని వజ్రలింగం రాస్తా ఉన్నాడు. స్మార్ట్ సిటీల మిషన్లో స్మార్ట్గా స్కామ్. 2015లో కేంద్ర ప్రభుత్వం స్మార్ట్ సిటీల మిషన్ లాంచ్ చేసింది. ప్రజల జీవన ప్రమాణాలను మెరుగుపరిచేందుకు కృషి చేసింది. ఇక ఈ మిషన్ కింద 100 నగరాలు ఎంపిక చేసిన కేంద్రం ఆల్ ఎబిలిటీ పార్క్ ఏర్పాటుకు 2022లో టెండర్ను దక్కించుకున్న ఎస్ఆర్విఎస్ ఇండస్ట్రీస్
నిర్మాణం రద్దు చేసి కరీంనగర్ స్మార్ట్ సిటీ కార్పొరేషన్ ఇక డీటెయిల్డ్ ప్రాజెక్టు రిపోర్ట్ తర్వాత రద్దు చేయడం ఏంటి? నిధులు దారిమల్లేక ఇతర ప్రయోజనాలకు ఉపయోగించారని ఒక వార్త. తమ్ముడి కోసం అన్న తాపత్రయం. తమ్ముడిని కేసుల నుంచి తప్పించడానికి ఎమ్మెల్యే మైపాల్ రెడ్డి మల్లగుల్లాలు. అక్రమాల సూపర్ స్టార్ గూడెం మధుసూదన్ రెడ్డి. చక్రపురి కాలనీ లేఅవుట్ లో కూడా అక్రమాలు. 100 కోట్ల విలువైన భూములను కొట్టేసిన వైరం. 5035 గజాల ప్లాట్ ను సృష్టించిన కేటుగాడు. సంతోష్ గ్రానైట్ మైనింగ్ కంపెనీ తనదే అని చెప్పిన బీఆర్ఎస్ ఎమ్మెల్యే మైపాల్ రెడ్డి. ఎమ్మెల్యే అరెస్ట్ ను అడ్డుకుంటున్న పెద్ద మనిషి ఎవరు? అమీన్పూర్ లో భూదందాలను ఎందుకు ఉపేక్షిస్తున్నారు? సీఎం రేవంత్ రెడ్డి దృష్టి సారించాలంటున్న స్థానికులు. దక్కని ఊరట లిక్కర్ స్కామ్లో కేజ్రీవాల్కు చుక్కెదురు. మధ్యంతర బెయిల్ నిరాకరించిన కోర్టు కౌంటర్ దాఖలు చేసేందుకు ఈడీకి 2 ఏప్రిల్ వరకు గడువు ఇచ్చింది. మొదటి ముద్దాయి కేసీఆర్. బీఆర్ఎస్ నాయకుల ప్రమేయం లేకుండా ట్యాపింగ్ అసాధ్యం. ఫోన్ ట్యాపింగ్ తొలి బాధితుడు నేనే అని చెప్పి రఘునందన్ రావు గారు చెప్తున్నారు. నేనైతే నమ్మని ఫోన్ ట్యాప్ చేసిరంటే. సీఎంఆర్ఎఫ్ చెక్కుల కుంభకోణం. హరీష్ రావు మాజీ పిఏ నరేష్ అరెస్ట్. మెదక్ జిల్లా వాసి ఫిర్యాదుతో కేసు నమోదు. నలుగురిని అదుపులోకి తీసుకున్న పోలీసులు. తమకు సంబంధం లేదని హరీష్ కార్యాలయం. వరుస స్కామ్లతో బీఆర్ఎస్ ఉక్కిరి బిక్కిరి అయితే ఉంది ఈ కుంభకోణంలో. ఈ ఖమ్మం జిల్లాలో సామాజిక గేమ్. ఓ సామాజిక వర్గానికే పెద్దపీట. బీసీలకు అన్యాయం జరుగుతున్నా పట్టించుకునే నాదుడే లేడు. బీసీలు కేవలం ఓటు బ్యాంక్ గానే మిగిలిపోతున్న దౌర్భాగ్యం. ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పలు బీసీ నేతలట ఖమ్మంలో. ఈ ఒకసారి ఈనాడు చూద్దాం. ఉప్పల్లో సిక్సర్ల ఉప్పెన. ఐపీఎల్ చరిత్రలోనే అత్యధిక స్కోరు నమోదు. 277 రన్స్తో సన్ రైజర్స్ రికార్డు. ముంబై 246 కొట్టిరు. బౌండరీలు ఏమైనా 10 మీటర్ల దూరంలోనే ఉన్నాయా? బ్యాట్లలో ఏమైనా స్ప్రింగులు ఉన్నాయా? బుధవారం హైదరాబాద్లో ఐపీఎల్ మ్యాచ్ చూసిన వారికి ఇలాంటి సందేహాలు వచ్చి ఉంటే ఆశ్చర్యమే లేదు. బంతి నేలపై కంటే గాల్లోనే ఎక్కువగా కనిపిస్తూ అంపైర్ల చేతులు నొప్పులు పుట్టేలా సిక్సర్ల జడివాన స్టేడియాన్ని ముంచెత్తింది. సన్ రైజర్స్ హైదరాబాద్ ముంబై ఇండియన్స్ మధ్య మ్యాచ్లో పరుగుల తుఫాన్లో ఆ ఉప్పలు ఊగిపోయింది. స్టాండ్స్ లోని ప్రేక్షకుల దగ్గరికే బంతి పదే పదే వెళ్తుంటే మైదానంలోని ఫీల్డర్లు ప్రేక్షకులుగా మారిపోయి నిస్సహాయంగా చూస్తుండిపోయారు. బాధిన వాళ్లకు బాధినంత అనేలా బ్యాటర్ల ఊచకోత సాగిన ఫోర్లో రికార్డులు బద్దలయ్యాయి. ఫోర్ల కంటే సిక్సర్లు కొట్టడమే సులువు అన్నట్టుగా బ్యాటర్లు రెచ్చిపోయారు. మ్యాచ్ లో మొత్తం 523 పరుగులు. అందులో ఏకంగా 38 సిక్సులు. మొత్తంగా 31 పరుగులతో విజయం సాధించిన సన్ రైజర్స్ ఈ సీజన్ లో బోని కొట్టింది. ఐపీఎల్ 17వ సీజన్ లో హైదరాబాద్ లో తొలి మ్యాచ్. మ్యాచ్ అభిమానులకు ఎప్పటికి గుర్తుండిపోయే వినోదాన్ని పంచిందట. క్లాసెస్ 80 వచ్చింది ఈయన. మౌలిక వసతులతో రెట్టింపు పని. నిన్న దాదాపు 20 కోట్ల మంది చూసినట్టు అటు ఇటు. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ జీవై చంద్రచూడ్. హైకోర్టు నూతన భవనానికి శంకుస్థాపన. 32 ఈ సేవా కేంద్రాలను ప్రారంభించిన సిజై. కొత్త భవనం అసమానతలకు తెరదించాలని ఆకాంక్ష. ఇక 4 ఖరారు 4 పెండింగ్. ఖమ్మం నుంచి ప్రియాంక గాంధీ పోటీ చేయాలని విన్నపం. ఆమె నిర్ణయం వెలువడిన తర్వాతే ఆ స్థానానికి అభ్యర్థి ప్రకటన. వరంగల్, కరీంనగర్, హైదరాబాద్ స్థానాలకు ఇంకా కొలిక్కి రాని అభ్యర్థిత్వాలంటూ ఒక వార్త చూస్తాను. 4 జీవన్ రెడ్డి, కిరణ్ కుమార్ రెడ్డి, ఆ తర్వాత నీలం మధు, ఆత్రం సుగ్న వీళ్ళని అభ్యర్థులను ఖరారు చేశారు. అయితే ఇక పచ్చనోట్ల పాన్పుపై అస్సాం అవినీతి నేత. వైరల్ అయిన చిత్రంతో కలకలం రేగుతా ఉందట. ఆ డబ్బు ఎక్కడుందో కేజ్రీవాల్ ఇవాళ చెబుతారు. మద్యం కుంభకోణం సొమ్ములపై ఆధారాలు కోర్టుకు అందిస్తారు. అరవింద్ సత్యమణి సంచలన ప్రకటన. కేరళ సీఎం కుమార్తెపై ఈడీ కేసు నమోదైందట. ఈ మోడీ నీకైతే న్యాయం కాదు. ఈడీని మోడీ వాడినంత ఎవరు వాడలేక వ్యాట్ను తాగేశారట. మద్యంపై విలువ ఆధారిత పన్ను భారీగా ఎగవేత. అమ్మిన సరకంతా లెక్కల్లో చూపకుండా గోల్మాల్ చేశారట. 2 డిస్టిలరీల్లోనే 500 కోట్ల అక్రమాల బహిర్గతం. మొత్తం 1900 తనిఖీ చేస్తే ఇంకెంతో. వ్యాపారులు, అధికారులు, నేతల కుంభకు విచారణలో గుర్తించిన ప్రభుత్వం అట. ఇవ వ్యాటును కూడా తాగేసినట. మద్యం కుంభకోణంలో వ్యాటు కలిసింది ఇలా. ఇది తెలంగాణలే, మళ్ళీ ఎన్నో కాదు. తెలంగాణలో జరిగిన మరో కొత్త కుంభకోణం ఇది. ఇయాల వెలుగులోకి వచ్చింది వ్యాట. ఛత్తీస్గఢ్లో ఎదురు కాల్పులు. 2 మహిళలు సహా 6 మావోయిస్టులు మృతి. 70% వ్యాట్. వాల్యూ యాడెడ్ ట్యాక్స్ లో ఉన్నాయి. అట్లే ఉన్నాయి. ఈ రెండే కదా ఎక్కువ ఆదాయం కథ. ఇక కరువు పత్రిక. కత్వసోయగం కనుమరుగు. కత్వసోయగం కనుమరుగు అయిందట. ఇక కేసీఆర్ ఇప్పుడు ఎట్లా చెప్తారు అంటే ఇలా ముచ్చట పుట్టుకున్న కేసీఆర్ ఆరోగ్యం కనుక క్షీణించి ఆయన చనిపోతే ఇక తెలంగాణ మొత్తం చచ్చిపోతుంది అన్నట్టుగా చెప్తున్నారు ముచ్చట. ఎండాకాలం ఎండగొట్టకపోతే వానలు పడతాయిరా సన్నాసులారా. మౌలిక వసతులతోనే సత్వర న్యాయం. హైకోర్టు నూతన భవనానికి భూమి పూజ చేసిరట. ఉప్పల్లో నయా రికార్డు. ఒడుపు లేక వరుణుడిపై నెప్పమట. అగో వీళ్ళకు ఒడిపే లేదట, వరుణుడిపై నెప్పమట. ఇక ఒక కేసీఆర్ ఉంటే కనుక
ఈ భూమి మీద వర్షాలు పడకపోయినా సరే కేసీఆర్ ఉత్సవ వచ్చి పారబెడతాడు అన్నట్టు ప్రాజెక్టులన్నీ ఉండాలేమని చెప్తాను. ఒడుపున్న మొనగాడు పన్నడుగా రమ్మను రమ్మను. 33 జిల్లాల్లో 5 అధికం 25 చోట్ల సాధారణం. కేరళ సీఎం కూతురిపై ఈడీ కేసు. అచ్చా ఇప్పుడు కవిత మీద చేసిరు, కవిత ఎందుకంటే మా బిడ్డ మీద పెట్టి అంటే ఆ బిడ్డ మీద కూడా పెట్టి అని చెప్తాను అన్నాడు. అట్లా మీ బిడ్డ దంద ఎక్కడ, ఈ బిడ్డ దంద ఎక్కడ, ఇక్కడ ఈడీ కేసు. అక్కడ ఎన్కౌంటర్ లో 6 నక్సల్ స్మృతి. ఇప్పటికైనా సిద్ధమా అని అడుగుతా ఉండు. సిద్ధం లేదు, గిద్దం లేదు. మూడో నెంబరే మాది, మాది తీసురా నెంబర్ అంటే మూడో నెంబరే. రెండు మల్కాజ్గిరి లో మేము థర్డ్ ప్లేస్ అంటుండు. ఏంటైనా థర్డ్ ప్లేస్ ఈ ఒక ఎల్ఐసి కట్టుకోరు తమ్మి మీ ఇంటి లాభలు. ఎందుకంటే పరిస్థితులు మంచిగా లేవు. ఇప్పుడున్న పరిస్థితులు చాలా ప్రాబ్లమేటిక్ పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి మీరు ఒక ఎల్ఐసి కట్టుకోరు ఎందుకైనా మంచిది. దయచేసి మార్నింగ్ న్యూస్ చూస్తున్నటువంటి మిత్రులారా, ఇక్కడ ఒక ఈ లైక్ బటన్ని క్లిక్ చేసి షేర్ బటన్ని క్లిక్ చేయాల్సిందిగా